హరే కృష్ణ అండి అందరికీ. ఈరోజు మనము రాధాష్టమి సందర్భంగా రాధారాణి యొక్క లీలల్ని చర్చించుకోబోతున్నాం. నిన్న మనము రాధారాణి మరియు కృష్ణుల యొక్క రాధాకృష్ణ తత్వాన్ని తెలుసుకున్నాం. ఈ రోజు మనం రాధాకృష్ణుల యొక్క లీలల్ని తెలుసుకుందాం. అన్ని కథలే, తత్వం తక్కువ, కథలు ఎక్కువ. ఎందుకంటే మీకు ఇంకా నిన్న చాలా అడిగారు కదా రాధాకృష్ణుల యొక్క లీలలు కావాలి అని. అందుకని ఈరోజు మొత్తం మనం రాధాకృష్ణుల యొక్క లీలల్ని చర్చించుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమామో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషాశూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, అందరికి సరిగ్గా వినిపిస్తుంది కదా? ఎస్ మాతాజీ, వినిపిస్తుంది. హరే కృష్ణ మాత. నిన్న మనము రాధాకృష్ణ యొక్క తత్వాన్ని తెలుసుకున్నాం. రాధాకృష్ణ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి, అసలు రాధారాణి గురించి చర్చించుకోవడానికి కూడా మనకి అర్హత ఉండాలి అని చెప్పుకున్నాం. యాక్చువల్గా రాధాకృష్ణుల గురించి తెలుసుకుంటేనే మనకి మనము భక్తిలో పురోగతి అనేది చెందగలం. ఎందుకంటే ఇప్పుడు రాధాకృష్ణ యొక్క తత్వం తెలుసుకోలేదనుకోండి, రాధారాణి గురించి మనం తెలియకపోతే మనము భక్తిలో పురోగతి అనేది చెందలేము. ఒకవేళ తెలుసుకోకుండా భక్తిలో పురోగతి చెందలేము, ఒకవేళ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము ఎన్నో దోషాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ భౌతికమైన లోకంలో మనము భౌతికంగా ఆలోచించడానికి అలవాటు పడ్డాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చూసాము, ఏం చేసాము అదే కదండి మనకు తెలుస్తుంది. మనకు అంతకు మించి బియాండ్ తెలియాలి అంటే ఏం చేయాలి? ఉత్తముల దగ్గర నుంచి శ్రవణం చేయాలి. ఇప్పుడు రాధాకృష్ణుల గురించి తెలుసుకోకుండా మనం భక్తిలో పురోగతి అనేది రాదు. ఒకళ్ళు తెలుసుకోవాలి అంటే మనకు అంత జ్ఞానం లేదు. అందుకనే మనము రాధాకృష్ణుల గురించి ఆచార్యుల ముఖత వినాలి. ఆచార్యులు, మన సీనియర్ డివోటీస్ రాధాకృష్ణుల గురించి మనకి భగవద్గీత భాగవతం లాంటి గ్రంథాల్లో మనకి ఎక్కువగా కనిపించదు, కానీ ఆచార్యులు మనకి రాధాకృష్ణుల గురించి అనేక రచనలు చేశారు. రాధాకృష్ణ తత్వం గురించి, వాళ్ళ ప్రేమ గురించి, వాటి నుంచి సీనియర్ డివోటీస్ చాలామంది చదివి ఉంటారు, చర్చించి ఉంటారు. అందుకని ఏదైనా కానీ ఎస్పెషల్గా రాధారాణి గురించి ఏమైనా చర్చించుకోవాలి అంటే భక్తుల ముఖత, గురువుల ముఖత విన్నది మాత్రమే చర్చించుకోవాలి. అలా విన్నది మాత్రమే కేవలం నేను మీకు ఈరోజు కొంచెం చర్చించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు ఏమీ తెలియదు, ఏ అర్హత లేదు. కేవలము గురువు యొక్క కృప వలన నేను సీనియర్ భక్తుల నుంచి విన్నది మాత్రం పంచుకుంటాను. అయితే రాధాకృష్ణుల గురించి చెప్పడానికి ముందు మనకి ఆచార్యులు ఏమంటున్నారు అంటే, ఎవరైతే విష్ణువుని పూజిస్తారో
వాళ్ళు వైష్ణవులు. ఎవరైతే కృష్ణుణ్ణి పూజిస్తారో వాళ్ళు కార్ష్ణులు అంట మాతాజీ, వాళ్ళని ఆ విధంగా పిలుస్తారనమాట కార్ష్ణులు. ఎవరైతే రాధారాణిని పూజిస్తారో వాళ్ళు గౌడ్యులు. గౌడ్య సంప్రదాయంలో మనము పూజించేది రాధారాణినే. అయితే బృందావనంలో మనమే కాదండి, బృందావనకి వెళ్తే ఎవరు కూడా కృష్ణ అనరు, అందరూ రాధే రాధే అంటారు. బృందావనం వెళ్తే రాధే రాధే అని తప్ప ఇంకెవరు, ఎవరితో పలకరించినా ఎవరేం మాట్లాడినా కానీ ఫస్ట్ రాధే రాధే. వాళ్ళు ఏమంటారంటే, లేదు కృష్ణుణ్ణి మేము పూజించాం, కృష్ణుడు అంటే మా కోపం, ఎందుకంటే మమ్మల్ని వదిలేసి మథురకి వెళ్ళాడు, మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదు, కానీ రాధారాణి మమ్మల్ని ఎప్పుడు వదలలేదు, ఎప్పుడు మాతోనే ఉంది, అందుకని మాకు రాధారాణి అంటే ఎక్కువ ఇష్టం. రాధారాణికి ప్రియుడు కాబట్టి కృష్ణుడిని మేము పూజిస్తాం అంటారనమాట. అలా మన సంప్రదాయం గౌడీ సంప్రదాయంలో మనకి రాధారాణి అతి ముఖ్యం. రాధారాణి గురించి తెలుసుకోవడం అతి ముఖ్యం, ఎందుకంటే ఎవరైతే భక్తిలో పురోగతి చెందాలనుకుంటున్నారో, ఎవరికైనా కొంచెమైనా భక్తి ప్రేమ రావాలి అంటే వాళ్ళ రాధారాణి గురించి తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు చూడండి, అసలు రాధా అనే నామం ఎలా వచ్చింది, రాధారాణి ఎలా జన్మించింది అంటే మనం తెలుసుకున్నాం నిన్న, ఎలా ఈ భౌతికమైన లోకంలో రాధారాణి జన్మించింది అంటే, వింధ్యా పర్వతము అది హిమవంత రాజుకి చూసి, వింధ్యా పర్వతం నాకు కూడా ఒక గొప్ప అల్లుడు కావాలి, శివుణ్ణి ఓడించే అంత గొప్ప అల్లుడు అని ఆయన వింధ్యా పర్వతం బ్రహ్మదేవుణ్ణి పూజించడం వలన బ్రహ్మదేవుడు సరే అని వరమిస్తాడు. అయితే ఆయనకు తర్వాత బ్రహ్మదేవుడికి అర్థమవుతుంది, శివుణ్ణి ఓడించేవాడు అంటే ఎవరు, కృష్ణుడు. మరి కృష్ణుడు రావాలి అంటే వీళ్ళకి రాధారాణి జన్మించాలి, రాధారాణి ఎలా జన్మిస్తుంది, అందుకని రాధారాణి కోసం తపస్సు చేసి ఆమె కృపతోని ఆమె మరియు ఆమెతో పాటుగా ఆమె సోదరి చంద్రావళి వాళ్ళిద్దరూ కలిసి కూడా వింధ్యా పర్వతానికి జన్మిస్తారు. అది నిన్న మనం తెలుసుకున్నాం. ఆ విధంగా ఆ పూతన వీళ్ళని తీసుకుని వెళ్తుంటే ఇద్దరిని కూడా, అప్పుడు చంద్రావళి ఏమో విదర్భ రాజ్యంలో పడుతుంది, రాధారేమో రాధారాణి రావలనే ప్రదేశంలో పడుతుంది, అది తెలుసుకుంది. అది ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్న మన భౌతిక లోకంలో ఉన్న బృందావనంలో ఆ విధంగా రాధారాణి జన్మించింది. మరి ఆధ్యాత్మిక లోకంలో ఎలా వచ్చింది, ఆమె యొక్క సృష్టి ఎలా జరిగింది అంటే, ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి ఎంతో ఎన్నో విధాలుగా ఆయన ఆయన సర్వసంపూర్ణుడు, ఆయన ఎన్నో విధాలుగా భక్తులతోని ప్రేమ భావాల్ని పంచుకుంటూ ఉంటారు. కానీ ఒకరోజు కృష్ణుడికి అనిపించింది, నాకు నేను ఆనందించడానికి నేను ప్రేమని పంచుకోవడానికి నాకు ఒక ఒక వ్యక్తి కావాలి అని ఎప్పుడైతే ఆ భావన కలిగిందో, నేను ఆనందించడానికి అంటే నాతోని అన్ని భావాలని పంచుకోవడానికి అని మీనింగ్. ఆనందం ఎలా వస్తుందండి, సంబంధం ద్వారా వస్తుంది. ఆ విధంగా కృష్ణుడితోని అన్ని భావాలు పంచుకునే విధంగా నాకు ఒక వ్యక్తి కావాలి అని ఎప్పుడైతే మనసులోంచి ఆలోచన వచ్చిందో, అప్పుడు కృష్ణుడి యొక్క ఎడమ వైపు నుంచి రాధారాణి సృష్టించబడింది, కృష్ణుడి యొక్క కుడి వైపు నుంచి స్వయంగా కృష్ణుడే వచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ యొక్క ప్రేమ బంధాన్ని పంచుకున్నారనమాట. అయితే ఎప్పుడు రాధారాణి వెంటనే సృష్టించబడగానే కృష్ణుడి నుంచి వెంటనే పరిగెత్తిందంట, పరిగెత్తి కృష్ణుడి కోసం పూలని తీసుకుని వచ్చి కృష్ణుడి పాదాల దగ్గర సమర్పించింది. అందుకని రాధారాణికి ఏమని పేరు ఇచ్చారంటే, ఆమె ఆరాధన అనే భావంతో, కృష్ణుడి మీద ఆరాధన అనే భావంతో వచ్చింది రాధారాణి, అందుకని అందులోంచి రా అనే అక్షరాన్ని తీసుకున్నారు. ఆమె జన్మించగానే వెంటనే ఏం చేసింది, పూల కోసం పరిగెత్తింది. దాన్ని సంస్కృతంలో ఏమంటారంటే దావ్, దావ్ అంటే పరిగెత్తడం. అందులోంచి దా అనే అక్షరాన్ని తీసుకొని రాధా అనే నామకరణం చేశారు రాధారాణికి. ఆమె అంటే ఆమె సృష్టించినప్పటి నుంచే, కృష్ణుడి నుంచి ఎప్పుడు ఆమె ఉద్భవించిందో అప్పటి నుంచి కృష్ణుణ్ణి ఎలా సేవించాలి అనే భావం తప్ప ఇంకో భావం లేదనమాట. ఇప్పుడు ఎవరి మీదైనా ప్రేమ అనేది ఎలా కలుగుతుందండి, ప్రేమ కలగాలి అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు మనము ఎవరి మీదైనా ఎక్కువ ప్రేమ ఉందనుకోండి,
ఆ ప్రేమ కొంతకాలం కొనసాగింది. ఆ తర్వాత ఆ మనిషికి చాలా రోజులు దూరం అయిపోయారు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మనం ఎక్కడో ఉన్నాం. ఆ మళ్ళీ ఎప్పుడు కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు, ఎప్పుడు కూడా ఆ సమయాన్ని స్పెండ్ చేయలేదు ఇద్దరు కూడా ఒకరినొకరు. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ ప్రేమ కొంతకాలానికి అది తగ్గుతూ 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 పోయి చివరికి ఆ వ్యక్తి మీద అనేది మర్చిపోతాం, ప్రేమ పక్కకు పెట్టి మర్చిపోతాం. కారణం ఏమిటి, ప్రేమ అనేది ఎలా వస్తుందంటే కేవలం సంబంధం ఉండగానే సరిపోదు, సంబంధంతో పాటుగా వాళ్ళకి సమయాన్ని ఇవ్వాలి మనం కదండి. వాళ్ళతోని మాట్లాడడానికి కానీ, వాళ్ళతో ఆలోచించడానికి కానీ, ఏదైనా ఒక మన భావాన్ని పంచుకోవడానికి సమయాన్ని ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళ సేవలో మన శక్తిని ఇవ్వాలి, అంటే వాళ్ళకి సేవ చేయడానికి మన శక్తిని ఇవ్వాలి. ఇంకా దాంతో పాటుగా మన దగ్గర ఉన్న డబ్బును కూడా వెచ్చించాల్సి వస్తుంది సేవలు కదండి. ఇప్పుడు ఏదైనా సేవ చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలి రావాలి, ఏదైనా తీసుకోవాలి అంటే సేవల భాగంగా కొంత డబ్బు కూడా అవసరమైంది. ఎవరి పట్ల అయితే ఈ మూడు మనం పెడతామో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం పెరుగుతుంది. ఆ సంబంధము పెరిగినప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళ కోసం సేవని చేస్తాం. ఎప్పుడైతే సేవని చేస్తామో అప్పుడు మనకి ప్రేమ అనేది పెరుగుతుంది, అది ఉత్తమమైన ప్రేమ. ఇప్పుడు చూడండి, మనకి సాధారణంగా ఈ లోకంలో ప్రేమ అనేది ఎలా మనకి భార్యాభర్తల మధ్య కానీ, ప్రేయసి ప్రియుల మధ్య కానీ ప్రేమ అనేది ఎలా ఉంటుంది ఈ సాధారణ లోకంలో అంటే, మనకి సాధారణంగా ఎవరి పట్లైనా భార్యాభర్త అయినా ప్రేయసి ప్రియులైనా వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా పొందితే మనం ప్రేమను అందిస్తాం. ఏమీ పొందకుండా ప్రేమను అందించగలమండి? ఇప్పుడు భార్య ఉందనుకోండి, ఇంట్లో కావలసిన అన్ని భర్త చూసుకోవాలి, కావలసిన డబ్బుని ఇవ్వాలి, కావలసినవి అవసరమైతే బయట నుంచి తీసుకురావాలి. భార్య ఇంట్లో అన్ని సదుపాయాలు పిల్లలకు కానీ భర్త కానీ అన్ని చేసి పెట్టాలి. అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ బాధ్యతని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నా కానీ ప్రేమించగలరా? అది ఎంతవరకు ప్రేమించగలం? ఆ ప్రేమ ఎన్ని రోజులు ఉంటుంది? అంటే ఈ భౌతికమైన లోకంలో ప్రేమలన్నీ కూడా ఇచ్చి పుచ్చుకోవడం మీద ఆధారపడి ఉంటాయి, అంతే కదండి. ప్రేమని ఇచ్చి పుచ్చుకుంటాం, అలానే మనకి ప్రేమ అనేది ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైనా సరే ఈ ఇచ్చి పుచ్చుకోవడం ఆగిపోతే వాళ్ళ మీద మనకి ప్రేమ అనేది తగ్గిపోతుంది. కానీ రాధాకృష్ణ బంధం అలా కాదు. ఏ విధమైన ఎక్స్పెక్టేషన్ ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకు ఉండదు, కేవలము ప్రేమ అంతే. ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే కేవలం ప్రేమించడం కోసం ప్రేమిస్తున్నాను, సేవించడం కోసం ప్రేమిస్తున్నాను అంతే, అదే ప్రేమ అంతే తప్ప ఊరికేనే మన సాధారణ లోకంలో భౌతిక లోకంలో లాగా ప్రేమ అనేది ఉండదు. అంత గొప్పది రాధాకృష్ణుల యొక్క బంధం. అటువంటి రాధాకృష్ణులు మనకి ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఎటువంటి లీలలు చేశారు ఈ బృందావనంలో అనేవి కొన్ని మనము చర్చించుకుందాం. ఇప్పుడు మనం నిన్న చర్చించుకున్నాం, ఏమి చర్చించుకున్నాం, ఎవరు ఆయన, దూర్వాస మహాముని. దూర్వాస మహాముని కోసము ఆమె పాయసం చేసి పెడితే రాధారాణి, ఆయన వరమిస్తాడు రాధారాణికి, నువ్వు ఎప్పుడు ఎవరికి ఏం చేసి పెట్టినా కానీ వాళ్ళు నీ నువ్వు చేసిన వంట ఎవరు తింటే ఆ ప్రసాదాన్ని తిన్న వాళ్ళకి తప్పకుండా దీర్ఘాయువు ఉంటుంది అని ఆయన చెప్తారు. చెప్తే అదంతా బృందావనం అంతా తెలిసిపోతుంది. అప్పుడు అందరూ కలిసి ఏం నిర్ణయిస్తారంటే, కృష్ణుడు మనకి బృందావన అంతటికి ముఖ్యం, కృష్ణుడి వల్లనే కదండి ఎంతో మంది అసురుల యొక్క రక్షణని, అసురుల యొక్క అసురుల నుంచి ఇబ్బంది నుంచి బృందావన వాసులందరూ బయటపడ్డారు. అందుకని కృష్ణుడు మంచిగా ఆయురారోగ్యాలతో పూర్తి జీవితం ఉండాలి, అందుకని రాధారాణి వంట చేయాలి అని ఒక నిర్ణయం చేయబడుతుంది. అప్పటి నుంచి రాధారాణి ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి బృందావనంలో వంట చేసేది కృష్ణుడి కోసం. అయితే కొంతకాలం తర్వాత ఏం జరిగింది, రాధారాణికి వివాహం జరుగుతుంది. వివాహం జరిగినప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తుందంటే అక్కడికి అభిమన్యుణ్ణి వివాహం చేసుకుంటుంది. అభిమన్యుణ్ణి వివాహం చేసుకొని వేరే ఊరికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ విధంగా అభిమన్యుని వివాహం చేసుకుని వెళ్ళగానే రోజు వెళ్ళేది, అయినా కానీ కొంత అనిపించింది అన్నమాట. ఆయన అభిమన్యు తల్లి పేరు ఏమిటి అంటే జటిల. అయితే జటిల బాధపడుతుంది, బాధపడుతూ ఎన్ని రోజులు ఇలా నా కోడలు పరాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వంట చెయ్యాలి అని బాధపడుతుంటే వాళ్ళ
కూతురు కుటిలా వస్తుంది. కుటిలా వచ్చి సరే అయితే నేను వెళ్ళి ఆ యశోద మాతోని మాట్లాడి వస్తాను. అయితే ఆ వాళ్ళందరూ సరే నువ్వు వెళ్ళి యశోద మాతోని మాట్లాడిరా, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే. కృష్ణుడు చాలా ముఖ్యం ఈ బ్రజధామంలో, కృష్ణుడికి వంట చేయకపోతే అందరూ ఏమనుకుంటారు? ఆ కృష్ణుడు మనందరికి ముఖ్యం కదా, ఆయన ఆరోగ్యంగా ఉండాలి కదా. అయితే కుటిల ఆలోచిస్తుందన్నమాట, ఒకవేళ కృష్ణుడికి వంట చేయాలి, ఆ ఆయన వంట చేస్తే ఆరోగ్యం వస్తుంది, అందరికి ఆయుష్ వస్తుందని దూర్వాసం అని మహాముని చెప్పాడు కదా అని వంట చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా రాధారాణి టచ్ చేస్తే, ముట్టుకుంటే వాళ్ళకి ఆరోగ్యం వస్తుందంటే నా కోడలు వెళ్ళి అందరినీ ముట్టుకోవాలా అని కుటిలా కోపం వస్తుందన్నమాట. అప్పుడు ఆ జటిలా కోపం వస్తుంది. అయితే జటిలా ఇంకో మాట అంటుంది, సరే ఒకవేళ యశోదామాత బతిలాడితే నేనేం చేయాలి అంటే వాళ్ళు చెప్తుందన్నమాట. అప్పుడు జటిల ఏమంటే, సరే అయితే మీ దగ్గర ఒక వాళ్ళ దగ్గర ఒక సేవకురాలు ఉంటుంది, ఆమె పేరు ధనిష్ట. ఆ ధనిష్టాన్ని పంపించమని అడగండి, మనము రాధారాణి ఇక్కడే వంట చేస్తుంది అని ఆ చేసింది మొత్తం మనం ఎట్లా అంటాం, క్యారేజ్ అంటాం కదా, అలా క్యారియర్ పంపిద్దాం అంటారనమాట. అయితే సరే అని అప్పటి నుంచి అదే విధానం కొనసాగుతుంది. అయితే రాధారాణికి అలా కొంతకాలం కొన్ని రోజులు గడిచిపోగానే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో నేను కృష్ణ దర్శనం లేదు, కృష్ణ సేవ లేదు, కృష్ణుడికి వంట కూడా చేసి పెట్టలేకపోతున్నాను అని ఎంతో బాధపడుతుంది అనమాట. ఆ విధంగా బాధపడుతూ బాధపడుతూ ఏం జరుగుతుంది, ఒకరోజు వనాల్లోకి వెళ్తుంది. ఆ వనాల్లోకి వెళ్తుంటే అక్కడ ఏంటండి, మొత్తం వనాలే, మొత్తం వనాలతోనే నిండి ఉంటుంది. ఆ వనాల్లో పూలు కోస్తూ ఉంటే ఈ విధమైన బాధతోని లలితతోని విశాఖతోని చెప్పుతూ వెంటనే ఆమె అక్కడైనే మూర్ఛిల్లి పడిపోతుంది అనమాట. పడిపోతే అక్కడ దగ్గరలోనే ఒక పాము, పెద్ద పాము వెళ్తుంది. వెళ్తే సరే లలిత విశాఖ ఏమనుకుంటారంటే, సరే ఇప్పుడు రాధారాణి పడిపోయింది లేవడం లేదు, అందరికి వెళ్ళి మనం చెప్దాము రాధారాణికి పాము కరిచింది అని. ఎందుకంటే ఆమెకి విరహం అనే పాము ఎలాగూ కాటేసింది, అది నిజమే అని వెళ్ళి అందరికి చెప్తారు. వెళ్తే జటిలా కుటిలా చాలా బాధపడతారు, ఏం చేయాలో తెలియడం లేదు. తర్వాత ఆమెను ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇంటికి తీసుకుని వెళ్ళేలోపు కొంచెం మేలుకొస్తుంది రాధారాణి. అప్పుడు చెప్తుంది, నాకు ఎవరు కూడా వైద్యుడితోనే ఆ చికిత్స చేయించొద్దు, ఏ వైద్యుడు నన్ను ముట్టుకోవద్దు అని చెప్తుంది. సరే అయితే అదే ఎలా సాధ్యము, ఆ ఏం చేయాలి ఇప్పుడు, అందుకని ఏం చేస్తారు అంటే అప్పుడు పూర్ణమాసిని పిలుస్తారు. పూర్ణమాసి రాధాకృష్ణుల యొక్క ఆ ఏ సేవలో అయినా కానీ వాళ్ళిద్దరికి సేవ అందించడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట పూర్ణమాసి. ఆమె వచ్చి చెప్తుంది, అలా అయితే మీకు ఒకటే మార్గం ఉంది, గర్గముని ఉన్నారు కదా, గర్గమునికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు, ఒక ఆమె ఏమో గర్గి, ఇంకొక ఆమె వింధ్యావళి. అయితే ఆ వింధ్యావళి ఆ చాలా మంచి వైద్యం తెలుసు ఆమెకి అంటే. అయితే అందరు అంటారనమాట, ఆ వింధ్యావళికి వివాహం చేసుకొని ఆమె కాశీకి వెళ్ళింది కదా, మరి ఇప్పుడు ఇక్కడికి ఎలా వస్తుంది అంటే ఆయన ఆమె చెప్తుంది అనమాట. పూర్ణమాసి ఏమంటుంది, ఆ లేదు లేదు, ఆమె కొన్ని రోజుల కోసం పుట్టింటికి వచ్చింది, అందుకని నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే అని ఆమెను పంపిస్తారు. పూర్ణమాసి వెళ్తుంది, కానీ అక్కడ వచ్చేది ఎవరండి, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడికి ఒక అమ్మాయి లాగా, ఒక వైద్యురాలాగా వేషం వేసి తీసుకొని వస్తారు. తీసుకొని వస్తే ఆయన చూసి వెళ్ళి, ఆమె ఒక వైద్యురాలు కదా, దూరం నుంచి అందరూ దండవత్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు, ముఖ్యంగా జటిల. అయితే ఏమంటాడు కృష్ణుడు, వద్దు వద్దు, నువ్వు నాకు దండవత్ ఏం చేయదు, దూరంగా ఉండండి, మీరు కర్మలు, మీరు మీరు నన్ను తాకితే మీ పాపం అంతా నాకు వస్తుంది, అందుకని దూరంగా ఉండండి అని చెప్తాడు. అలా నాకు తొందరగా సమయం లేదు, నేను వెళ్ళిపోవాలి అంటే త్వరగా ఆమెని రాధారాణి గదిలోకి తీసుకుని వెళ్తారు. రాధారాణిని చూసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, పాము కరిచిందంటే ఏం చేయాలండి, మంత్రం వేయాలి, కానీ కృష్ణుడికి ఏ మంత్రాలు రావు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ వీళ్ళందరూ ఇలానే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలని ఒక మాట చెప్తారనమాట, మీరందరూ చూస్తూ ఉంటే నా మంత్రం సరిగ్గా పనిచేయదు, అందుకని మీరందరూ వెళ్ళండి, నేను మంచిగా మంత్రం వేసి చికిత్స చేసిన తర్వాత తిరిగి వద్దురు, కానీ దానికి కాస్త సమయం పడుతుంది అని ఏం చేస్తారు, ఇంకా వాళ్ళందరినీ పంపించి ఇంకా తర్వాత రాధారాణికి చికిత్స చేస్తారనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది, కొంత సమయం గడిచిపోతుంది, ఇప్పుడు అందరు కూడా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారా, ఏం జరిగింది రాధారాణికి, ఎప్పుడు వస్తారు, ఆ ఎప్పుడు క్యూర్ అవుతుంది అని. అప్పుడు అందరూ ఇంకా వచ్చి ఆ డోర్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తుంటే అప్పుడు కృష్ణుడు ఇంకా మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఏమనంటే, రాధారాణికి ఏ పాము కరిచిందో ఆ పాముని మంత్రం వేసి పామును అక్కడికి రప్పించినట్టు ఆ పాముతోని డైరెక్ట్ గా మాట్లాడుతున్నారనమాట. ఆ ఓ పాము, ఓ త్రాచు పాము, నువ్వెందుకు రాధారాణిని కరిచావు,
నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను కైలాసం నుంచి వచ్చాను అని చెప్తాను అన్నమాట. అవునా, కైలాసం నుంచి వచ్చావా? మరి నువ్వు ఎందుకు రాధారాణిని కలిసావు అంటే, నేను నాకు రాధారాణి మీద ఏం కోపం లేదు, నాకు జటిల మీద కోపం ఉంది. రాధారాణి మరణిస్తే అభిమన్యుడికి వంట చేసేవారు ఉండరు, అభిమన్యుడికి వంట చేయకపోతే ఆయన దీర్ఘాయుషుతో ఉండడు, అప్పుడు జటిల బాధపడుతుంది. ఆ జటిల బాధపడ్డవే నాకు కావాలి. అవునా, జటిలతో నీకేం బాధ? ఏమన్నది నిన్ను జటిల అంటే, నిన్న ఈ మధ్య ఎంత అవమానించింది దూర్వాస మహాముని, అలా అన్నాడు, వరం ఇచ్చాడు, ముట్టుకుంటే అందరినీ ముట్టుకోమని చెప్తే అందరినీ ముట్టుకోవాలా, అలా మాట్లాడింది. నేను దూర్వాస మహాముని అంటే ఎవరో, పై స్వయంగా శివస్వరూపము, అందుకే నాకు కోపం వచ్చింది అని చెప్తుంది అనమాట. అవునా, ఏ అని నేను తప్పు చేశానమ్మా, ఇంకోసారి తప్పు చేయను అని బయట నుంచి జటిలా చెప్తుంది అనమాట. కృష్ణుడు మళ్ళీ అంటాడు, లేదు లేదు, ఆమె కృష్ణుడికి కూడా వంట చేయనీయట్లేదు, రాధారాణిని ఇబ్బంది పెడుతుంది, అలా అయితే నేను వెళ్ళను అని చెప్తుంది అనమాట. అంటే అప్పుడు మళ్ళీ జటిల బయట నుంచి అంటున్నా, లేదు లేదు, నేను ఇంకొకసారి అలా చేయను, ఎలా అయినా కానీ నా కోడల్ని రక్షించు, నేను ఇంకొకసారి అలా చేయను, నా కోడల్ని పంపిస్తాను అని చెప్తుంది అనమాట. అలా ఇంకా జటిల మరియు కుటిలాకి ఆయన శ్రీకృష్ణ భగవానుడు మంత్రం వేసి రాధారాణిని క్యూర్ చేస్తున్నట్టు నటించి మళ్ళీ రాధారాణి అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి సేవ చేసే విధంగా ఏర్పాటు చేస్తాడనమాట కృష్ణుడు. అలా రాధాకృష్ణులు ఎన్ని లీలలు ఉంటాయంటే, ఇంకొకసారి ఏం జరుగుతుంది అంటే, మామూలుగా రాధాకృష్ణులకి ఏది కూడా అంటే, ఇప్పుడు బృందావనంలో ఎంతమంది ఉన్నారంటే, ఎంతో మంది బృందావన వాసులు ఉన్నారు. ఆ బృందావన వాసుల్లో కూడా కొంతమంది గోపికలు అంటే ఎక్కువ ఇష్టం. ఆ గోపికల్లో కూడా అష్టసఖులు అంటే ఎక్కువ ఇష్టం కృష్ణుడికి. ఆ అష్టసఖుల్లో కూడా ఇద్దరు సఖులు ఎవరండి, ఇంకా మెయిన్ అష్టసఖులు కాకుండా ఇంకో ఇద్దరు సఖులు ఎక్కువ ఇష్టం, వాళ్ళు చంద్రావళి మరియు రాధారాణి. వాళ్ళిద్దరిలో కూడా రాధారాణి అంటే ఎక్కువ ఇష్టం కృష్ణుడికి. అయితే ఈ విధంగా ఈ అష్టసఖుల పేర్లు చెప్పనండి ఒకసారి. ఈ అష్టసఖులు లలిత, విశాఖ, ఇందులేఖ, చిత్రసఖి, మళ్ళీ చెంపకలత, రంగదేవి, సుదేవి, తుంగవిద్య. వీళ్ళందరంటే కృష్ణకి ఎంతో ప్రేమ. ఎప్పుడు కూడా రాధాకృష్ణుల పక్కనే ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరిలో కూడా చంద్రావళి, వాళ్ళిద్దరి అష్టసఖులందరూ కూడా సేవ చేస్తూ ఉంటారు రాధాకృష్ణకి. అయితే ఇంకా అష్టసఖిలకు అంటే కూడా ఎక్కువ ప్రియం చంద్రావళి మరియు రాధారాణి. అయితే ఈ చంద్రావళి ఏ విధమైన భావంతో ఉంటుందంటే, ఆమె వామస్వభావురాలు, అంటే ఎప్పుడు కూడా కృష్ణుడు ఏం చెప్తే అదే అనమాట. యా మనము ఎదురు మాట్లాడడం కానీ, ఆ మాటకు మాట ఆన్సర్ చెప్పడం కానీ, కృష్ణుడి మీద కోప్పడడం కానీ, కృష్ణుడిని కంట్రోల్ చేయడం కానీ అలా ఉండవు. కేవలము ఒక వినయ స్వభావంతో ఉండే ఒక సఖి చంద్రావళి. కానీ రాధారాణి అలా కాదు. రాధారాణి అందరికంటే హై స్టాండర్డ్ ఉంటుందన్నమాట కృష్ణ ప్రేమలో. కృష్ణుడిని ప్రేమిస్తుంది, కృష్ణుడి మీద కోప్పడుతుంది, కృష్ణుడిని గౌరవిస్తుంది, కృష్ణుడికి సేవలు అందిస్తుంది, ఇంకా ముఖ్యంగా కృష్ణుణ్ణే కంట్రోల్ చేస్తుంది రాధారాణి. ఇంకా ఎన్ని గుణాలు ఉన్నాయంటే, రాధారాణికి కృష్ణుణ్ణే మోహితం చేసే అన్ని గుణాలు ఉన్నాయి రాధారాణికి. అందుకే రాధారాణి అంటే ఎక్కువ ప్రియం. అయితే ఈ రాధారాణి ఏం చేసింది అంటే, ఒకసారి రాధారాణి ఆమె దగ్గర ఉన్న ముత్యాలతోని, ఒకసారి ముత్యాల మాలతోని హారం చేస్తూ ఉందన్నమాట. హారం చేస్తూ ఉంటే అక్కడికి కృష్ణుడు వచ్చాడు. వచ్చి, నీ దగ్గర ఎన్నో ముత్యాలు ఉన్నాయి కదా రాధా, నాకు కొన్నివ్వు, నేను వెళ్ళి నా దూడలు ఉన్నాయి కదా వాటికి వేస్తాను అంటాడు. అంటే అప్పుడు రాధారాణి అంటుంది, ఈ ముత్యాలు ఎంత విలువైనయో తెలుసా నీకు, నేను దూడలకు అన్ని ముత్యాలు నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వను, నేను ఇవ్వను అంటుంది. కృష్ణ ఏం చేస్తాడంటే, ఇవ్వలేదు అని కోపం వచ్చి యశోదామాత దగ్గరికి వెళ్తాడు. యశోదామాత దగ్గర ఉన్న ముత్యాలను అడుగుతాడు అనమాట, అమ్మ నాకు కొన్ని ముత్యాలు ఇవ్వు, మంచి ముత్యాలు అంటే వాళ్ళు అమ్మిస్తుంది. తీసుకుని వెళ్ళి వాటిని ఏం చేస్తాడంటే, భూమిలో నాటుతాడు. అలా విత్తనాలు నాటుతాం కదండి, అలా నాటుతాడు. నాటి మంచిగా నీళ్లు పోస్తాం కదా ఎవరైనా మొక్కలకి, కృష్ణుడు అలా కాదు, దానికి మంచిగా పాలు, పెరుగు, నెయ్యి అవన్నీ పోస్తాడనమాట. ఆ విధంగా పాల ఉత్పత్తులతోని చెట్టు పెంచుతాడు. అయితే అందరూ నవ్వుతారు, అదేంటి నీకు ఇది కూడా తెలియదా ముత్యాలు ఎలా వస్తాయో.
ముత్యాలు ఎలా వస్తాయంటే సముద్ర జీవుల ద్వారా వస్తాయి. కానీ నువ్వు ఇలా ఎలా పెంచుతావు? అందరు నవ్వుకుంటున్నారు, కానీ కొన్ని రోజుల్లోనే ఆ వృక్షాలు మంచిగా పెరిగి పెద్దయ్యి అందులోంచి ముత్యాలు బయటకు వస్తాయి. అవి ఎంతో విలువైన ముత్యాలు అనమాట, ఎంతో మంచిగా అందంగా మెరిసిపోతూ ఉన్నాయి. అది చూసిన వాళ్ళందరికీ అనిపిస్తుంది, అయ్యో మనం కూడా ముత్యాలు పెంచాలి అని రాధారాణి సకులందరూ కూడా కలిసి వాళ్ళ దగ్గర ఉన్న ముత్యాలు నాటి మళ్ళీ వాళ్ళు కూడా ఇట్లనే ఆవు ఉత్పత్తుల్ని పాలు పెరుగు నెయ్యి మీగడ వెన్న వేసి అవి పెంచుతారు. పెంచితే కొన్ని రోజులకి ఏమవుతుందండి, అందులోంచి ముళ్ళు బయటకు వస్తాయన్నమాట. అప్పుడు వీళ్ళు సకులందరూ బాధపడతారు. అయితే వాళ్ళందరూ బాధపడుతున్నారని కృష్ణుడు ఏం చేస్తాడు, ఆయన దగ్గర ఉన్న ముత్యాలు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు ఆ ముత్యాలు తీసుకొని రాధారాణి ఏం చేస్తుందంటే బృందావన వాసులందరికీ కూడా పంచుతుంది అనమాట. అంటే మనం ఇందులోంచి ఒకటి నేర్చుకోవచ్చు, కృష్ణుడి దగ్గర నుంచి పొందేది ఏదైనా సరే రాధారాణి కేవలం నాకు మాత్రమే అనే ఆ భావం, అంటే సెల్ఫిష్ భావం ఉండదండి రాధారాణి, కేవలం అందరికీ పంచాలి అని. అలానే మన అందరికీ కూడా కృష్ణ ప్రేమని పంచుతుంది రాధారాణి. ఇప్పుడు చూడండి, మామూలుగా ఈ భౌతికమైన లోకంలో చూస్తే మనకి భార్యాభర్తల బంధం, ప్రేయసి ప్రియుల బంధం ఎలా ఉంటుంది? ఎక్కువగా భార్య అయినా సరే భర్త అయినా సరే ఈయన నా భర్త అంటే నేనే ఆయనకు భార్యనై ఉండాలి, నన్నే ఇష్టపడాలి అని కొంచెం ఏముంటుందండి దాన్ని పొసెసివ్నెస్ అలా ఉంటుంది. కానీ రాధారాణికి ఆ విధమైన పొసెసివ్నెస్ లేదనమాట. ఎంతమంది కృష్ణుణ్ణి ఏ భావంతో పూజించినా ప్రేమించినా వాళ్ళందరికీ కూడా కృష్ణ ప్రేమ, కృష్ణ సాంగత్యం, కృష్ణ సేవ చేసే భాగ్యాన్ని ఇస్తుంది రాధారాణి. అంటే ఆమెకి ఏ విధమైన ఇలాంటి భౌతికంగా ఉండే మనకున్న ఈ పొసెసివ్నెస్ రాధారాణికి లేదు. రాధారాణి పూర్తిగా కృష్ణ ప్రేమని అందరికి పంచడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు అది ఒక రసంగా, అంటే వాళ్ళ యొక్క లీలలో భాగంగా కొన్నిసార్లు కృష్ణుని చూసి కోపం వచ్చినట్టుగా నటిస్తుంది. అలా ఏం జరిగింది, ఒకరోజు కృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు చంద్రావళి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అది తెలుసుకుంటుంది రాధారాణి, తెలుసుకొని సరే నెక్స్ట్ టైం కృష్ణుడు మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చినప్పుడు రానివ్వదనమాట. రానివ్వకుండా ఏం చేస్తుంది, అదంతా ఒక వనంలో కుంజలో జరుగుతుంది. ఆ కుంజ లోపల ఉంటుంది రాధారాణి, కానీ వాళ్ళెవరు కూడా కృష్ణుడిని లోపలికి ఎంటర్ కానివ్వరు. ఎందుకంటే అక్కడ అష్టసఖిలు ఉంటారు కదా రాధారాణితో, వాళ్ళ పర్మిషన్ లేనిది కృష్ణుడు రాధారాణి దగ్గరికి వెళ్ళలేడు. వాళ్ళందరూ కూడా ఆపేస్తారు, కృష్ణుని లోపలికి వెళ్ళనియరు. అప్పుడు ఏం చేయాలి అని పూర్ణమాసి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ఆమె కూడా అంటుంది, లేదు లేదు ఇది చాలా కష్టం, ఆ రాధారాణి మాట వినదు, ఇప్పుడు ఏం చేయాలన్నా కష్టమే అని ఆమెకు సలహా ఇస్తుంది. అయితే నువ్వు నీకున్న జుట్టు అంతా తీసేసి గుండు కొట్టించుకో ఫస్ట్ అని చెప్తుంది అనమాట. అవును నా జుట్టు అంతా ఎందుకు తీసేయాలి నేను, అంటే ఇప్పుడు నువ్వు ఏ విధంగా వెళ్ళిన వాళ్ళు పట్టుకుంటారు, అందుకే నువ్వు ఒక సన్యాసి రూపం వేసుకో, అప్పుడు నువ్వు వెళ్ళడం ఈజీ అని ఏం చేస్తుంది, ఒక సన్యాసి వేషం వేస్తుంది అనమాట కృష్ణుడికి. అలా సన్యాసి లాగా వేషం వేసుకొని మొత్తం గుండు గీసుకొని అక్కడికి వెళ్తాడు. వెళ్తే వాళ్ళందరికీ వాళ్ళ సకులు ఉంటారు కదా, ఆయన ఇప్పుడు రాధారాణి బాధపడుతుంది కాబట్టి ఈ సన్యాసికి చూపిస్తే ఆయన ఏదైనా ఒక మార్గం చూపిస్తాడు అని చెప్పి ఆయన లోపలికి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్తే రాధారాణి చెయ్యి చూపించమంటాడు. రాధారాణి చెయ్యి చూపిస్తుంది, చూపిస్తే కృష్ణుడు అంటాడు, లేదు లేదు నేను ఆడవాళ్ళ చెయ్యి ముట్టుకోను, నువ్వు చెయ్యి దూరంగానే ఉంచు నేను చూస్తాను అంటాడు అనమాట. అలా రాధారాణి చెయ్యి దూరంగా ఉంచితే అప్పుడు చూసి చెప్తూ ఉన్నాడు, నువ్వు నువ్వు ఎంతో ప్రేమించేవాడిని, నిన్ను ఎంతో ప్రేమించేవాడిని ఊరికే ఇబ్బంది పెడుతున్నావు, కోప్పడుతున్నావు, అందుకని నువ్వు ఆ నీకు ఇష్టమైన వాడినే దూరం చేసుకుంటున్నావు. ఇప్పటి నుంచి నువ్వు కోప్పడడం కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టడం కానీ తగ్గించేసేయని చెప్తాడు. అది వింటూ ఉంటే రాధారాణి అందరూ వింటూ ఉంటారు. తరువాత చెప్తాడనమాట, నీ చేతి రేఖలు సరిగ్గా లేవు, నాకు అర్థం కావట్లేదు, అందుకని నీ ముఖరేఖలు చూసి నేను చెప్తాను అని నువ్వు వేసుకున్న కొంగు తీయని అని చెప్తాడనమాట. అప్పుడు సకులు అందరు అంటారు, నువ్వు సన్యాసివి కదా నువ్వు ఎలా తీయమంటున్నావు అంటే, అప్పుడు అంటారనమాట, నాకు చేయి రేఖలు సరిగ్గా అర్థం కావట్లేదు మరి నేనేం చేయను అంటే, అప్పుడు రాధారాణి ఇలా తీయగానే కొంగు వెంటనే కృష్ణుడు రాధారాణిని చూసి అక్కడ మూర్చిల్లి అక్కడే పడిపోతాడు అనమాట. అప్పుడు ఆయన చూడగానే అందరికి అర్థమైపోయింది, లేదు లేదినా ఖచ్చితంగా కృష్ణుడే, వెంటనే కృష్ణుడే అని కృష్ణుడు లేవడానికి
కొంచెం వాళ్ళందరూ కూడా సహాయం చేస్తారు. ఆ తర్వాత కృష్ణుడికి మేలుకొస్తుంది. అప్పుడు అందరు సకులు రాధారాణి కృష్ణుడు అందరు కలిసి నవ్వుకుంటారు అన్నమాట. అలా ఎన్నో లీలల్ని చేస్తాడు. అసలు కృష్ణుడు చాలా చిన్నగా ఉన్నప్పుడే ఏం చేస్తాడంటే, ఈ గోపికలు ఉంటారు కదండి, ఈ బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కూడా గోపికలే. అసలు గోపికలకి అర్థం ఏం చెప్తారు తెలుసా మన ఆచార్యులు? గోపికలకి ఒక అర్థం ఏమిటంటే, గోవుల్ని చూసుకునే వాళ్ళు, గోవుల్ని చూసుకునే వాళ్ళు గోపికలు. ఇంకొక అర్థం ఏమిటంటే, గో అంటే ఏమిటి? ఇంద్రియాలు. గో అంటే ఏమిటండి? ఇంద్రియాలు. పి అంటే పిపతి, అంటే దానిని ఆస్వాదించడం, తాగడం. ఈ గోపికలు వాళ్ళ ఇంద్రియాలతోని తాగుతున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఏమిటి ఇంద్రియాలు ఏమిటండి? వాళ్ళు చేతులతోని కృష్ణ సేవ చేస్తున్నారు, వాళ్ళ నోటితోని కృష్ణ నామం పలుకుతున్నారు, కృష్ణ లీలల్ని చర్చిస్తున్నారు, కళ్ళతో కృష్ణ రూపాన్ని దర్శిస్తున్నారు, చెవులతో కృష్ణుడి యొక్క వేణుగానం వింటున్నారు, ముక్కుతోని కృష్ణుడి యొక్క వాసన. అంటే ఇప్పుడు మనకు ఆచార్యులు చెప్తారు, కృష్ణుడి నుంచి అయినా రాధారాణి నుంచి అయినా కానీ ఎంతో సుగంధం వెలువడుతుందంట. రాధారాణి యొక్క ఆ ఇక్కడ చేతుల నుంచి ఒక స్మెల్, గంధం లాంటి స్మెల్ వస్తుందంట. ఆమె నాభి నుంచి ఆ మన కర్పూరం స్మెల్ వస్తుందంట. ఆమె ఇంకా ఇక్కడ ఈ తల ఉంటుంది కదండి, ఇక్కడి నుంచి ఇంకొకటి కస్తూరి స్మెల్ వస్తుందంట రాధారాణి. అంటే రాధారాణి యొక్క చేతుల నుంచి అందమైన పుష్పాల స్మెల్ వస్తుందంట. రాధారాణి కృష్ణుడు ఎక్కడ ఉన్నా కానీ ఎంతో సువాసన, వాళ్ళు వచ్చిందన్న విషయము ఆ వాసనని బట్టే అర్థమైపోతుందంట. అలా అన్ని విధాలుగా కృష్ణుణ్ణి ఆస్వాదించే వాళ్ళే గోపికలు అని మనకు ఆ విధంగా డెఫినేషన్ చెప్తారనమాట ఆచార్యులు. ఆ విధంగా రాధాకృష్ణులు ఇద్దరు కూడా అలా వెళ్తూ ఉంటారు. ఒకసారి అయితే ఒకసారి కృష్ణ రాధారాణి కూడా ఉండదండి, కేవలం కృష్ణుడు వెళ్తూ ఉంటాడు. అయితే అక్కడ కొంచెం పెద్ద వయసు గోపికలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, కృష్ణుడు అంటే చాలా ఇష్టం వాళ్ళకి, ఏం చేస్తారు కృష్ణుడితోని ఎలా ఆడించాలి, కృష్ణ నీకు వెన్న కావాలా, వెన్న కావాలి అంటే నేను చెప్పినట్టు నృత్యం చేయి అని అక్కడ నృత్యం చేపిస్తారనమాట. నృత్యం చేపించి కొంతమంది స్త్రీలు అయితే కృష్ణుడికి అమ్మాయిలాగా వేషం వేసి నృత్యం చేపిస్తారు. ఆ విధంగా నృత్యం చేసిన తర్వాత ఏం చేస్తారండి, కొంత వెన్న పెడతారు చేతులు, అంతే. దానికోసం కృష్ణుణ్ణే వాళ్ళు ఆడిస్తారనమాట. అయితే మన ఆచార్యులు ఏం చెప్తారంటే, కృష్ణుణ్ణే నృత్యం చేయించే స్థితికి రావాలి అంటే కృష్ణుడి కోసం నృత్యం చెయ్యాలి ఫస్ట్. మనం కృష్ణ సేవ చేయాలి, కృష్ణ నామం చెప్పాలి, కృష్ణ గానం చేయాలి, కృష్ణ సేవలో పాల్గొనాలి. అప్పుడు కృష్ణుడు నీ కోసం వచ్చి నీ ముందు నృత్యం చేస్తాడు. ఆ గోపికలు అందరూ కూడా ఎవరండి? ఈ బృందావనంలో ఉన్న గోపికలు అందరూ కూడా ఎప్పుడైతే వివిధ అవతారాల్లో, భగవంతుడి యొక్క వివిధ అవతారాల్లో భగవంతుణ్ణే కావాలి అని కోరుకున్న వాళ్ళు ఈ గోపికలు. మనకి ఆచార్యులు ఏం చెప్తారంటే, ఈ రామ అవతారంలో శ్రీరాముణ్ణి చూసి ఆ ఇప్పుడు వాళ్ళు వెళ్తారు కదండి అక్కడికి జనకపురి, జనకపురి వెళ్ళినప్పుడు కొంతమంది గోపికలు అనుకుంటారంట, రాముణ్ణి చూసి భయ ఎంత అందంగా ఉన్నాడు ఈ రాముడు, ఆ ఈ ఇటువంటి అతన్ని భర్తగా పొందాలి అంటే ఎంత అదృష్టం ఉండాలి అని కోరుకున్న శుద్ధ భక్తులైన వాళ్లకు ఆ విధమైన కరుణనే ఇచ్చారు కృష్ణుడు. కొంతమంది రాముణ్ణి దండకారణ్యంలో చూసే అక్కడ ఉన్న సాధువులు భక్తులు వాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి చూసి సీతామాత రాముడి పక్కనే ఉండి ఎంత సేవ చేస్తుంది, మాకా భాగ్యం కలగలేదే అనుకున్నారంట. అనుకున్న వాళ్ళని అలానే అనుగ్రహించాడు. కొంత సమయం పట్టొచ్చు కానీ భగవంతుడు ఎవరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా అనుగ్రహిస్తాడు. అయితే కౌసల్యమాత కృష్ణ రాముణ్ణి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటే కొంతమంది గోపికలు అనుకున్నారు, అబ్బా రాముడు మమ్మల్ని కూడా అమ్మా అని పిలిస్తే ఎంత బాగుండు అని అనుకున్న గోపికులు వాళ్ళందరూ కూడా యశోదామాతకి సేవ చేయడం చేసే విధంగా అక్కడ నందభవనంలో సేవ చేసే మాతల్లాగా, లేకపోతే అక్కడ బృందావనంలోనే ఉంటూ కృష్ణుణ్ణి వాత్సల్య భావంలో సేవించే తల్లుల్లాగా అక్కడ జన్మించారనమాట. నీకు ఏ భావం ఉంటే ఆ భావాన్ని కృష్ణుడితోని
ఆ భగవంతుడితోని పంచుకునే అనుగ్రహాన్ని శ్రీకృష్ణ భగవానుడు కృష్ణుడు స్వయంగా ఆయన వచ్చినప్పుడు అటువంటి అవకాశాన్ని ఆయన భక్తులకి కలిగించారు. అలా ఈ గోపికలందరూ కూడా ఒక్కొక్కలది ఒక్కొక్క భావంలో కృష్ణుణ్ణి సేవిస్తూ ఉన్నారు. ఈ గోపికల యొక్క భావం ఎలా ఉంది అంటే, వాళ్ళు ఎంత విరహ భావంతో ఉన్నారు అంటే, మనము ఆ గోపికల యొక్క విరహ భావాన్ని చర్చించుకునే ముందు నేను ఇంకొక కథ చెప్తాను మాతాజీ మీకు. ఒకసారి కృష్ణుడు ఏం చేస్తాడంటే, రాధ మరియు గోపికలు, రాధారాణి మరియు గోపికలు అందరూ కూడా వాళ్ళు మధురకు వెళ్ళాలన్నమాట. అది సాయంత్రం అయిపోతుంది. మధురకు వెళ్ళి అక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఈ నెయ్యి, వెన్న, ఆ మీగడ అవన్నీ కూడా అక్కడ మధురలో ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి రావాలి. అయితే ఆ సమయంలో అక్కడ పడవ, వాళ్ళందరూ కూడా యమునా నదిని దాటాలి. అక్కడ పడవలు లేవు, పడవ తోలే వాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకని అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఒక పడవ మాత్రం కనిపిస్తుంది. అయితే ఆ పడవ ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ అడుగుతారనమాట, మమ్మల్ని కొంచెం మధురకు తీసుకుని వెళ్ళి అంటే ఆయన అంటాడు, ఆ ఒప్పుకోడు అనమాట, లేదు లేదు ఆ ఇప్పుడు నాకు కుదరదు, ఇప్పుడు నాకు ఓపిక లేదు, నేను ఇప్పుడు తీసుకురాను అంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తారు, లేదు లేదు మేము తొందరగా మధురకు వెళ్ళాలి, ఆ వెళ్తేనే మేము అది ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ ఇంటికి తిరిగి రాగలం, మాకు ఆలస్యం అవుతుంది, కొంచెం త్వరగా తీసుకుని వెళ్ళు. అయితే సరే అని ఆ పడవలు తోలే అతను వాళ్ళందరినీ కూడా పడవలో ఎక్కించుకొని ఇంకా యమున అలా ఈదుకుంటూ వెళ్తూ ఉంటారు. పడవలు వెళ్తూ ఉంటే కొంచెం దూరం అయిపోయిన తర్వాత ఆ పడవ తోలే వ్యక్తి ఏం చేస్తాడంటే, పడవ నడుపుకుంటా పడవలో పడుకుంటాడు. పడుకుంటే వాళ్ళందరూ అదేంటి అలా పడుకున్నామేంటి, మరి మమ్మల్ని తీసుకుని వెళ్ళవాళ్ళు లేట్ అవుతుంది అంటే వాళ్ళందరికీ చెప్తాడనమాట, గోపికలందరికీ, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను తీసుకుని వెళ్ళను, ఇప్పుడు నాకు ఓపిక లేదు. అంటే అవునా అదేంటి, ఇప్పుడేంది ఇప్పుడు నువ్వు తీసుకుని వెళ్ళాలంటే ఏం చేయాలి, మధ్యలో ఉన్నా మనం ఇప్పుడు ఎలా వెళ్తాం అంటే, వాళ్ళందరూ సరే అయితే మీరందరూ కూడా మీ దగ్గరున్న విలువైన వస్తువులన్నీ, మీరు వేసుకున్న ఆభరణాలన్నీ కూడా తీసి అందరూ కూడా నదిలో పడేయండి, అప్పుడే నేను తీసుకుని వెళ్తాను అంటే, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అదేమిటి ఇంత విలువైన నగలన్నీ మేమెందుకు యమునలో వెయ్యాలి, ఆ మేము వెయ్యము అంటే, సరే అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను ఇక్కడ పడుకుంటాను అని ఏం చేస్తాడంటే, తర్వాత వాళ్ళందరూ కూడా ఇంకా చేసే దారి లేదు, వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువులు అన్ని కూడా తీసుకుపోయి యములలో వేసేస్తారనమాట. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, వేసిన తర్వాత కృష్ణుడి యొక్క ఫ్లూట్ కనిపిస్తుంది అనమాట, ఆయన కృష్ణుడే అని అర్థమవుతుంది నావికుడు. అప్పుడు వాళ్ళందరినీ యమునకు తీసుకుని వెళ్తాడు. మనకి బోట్ షికారు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనేవన్నీ పిక్చర్స్ కూడా చూసాం కదండి మనం, ఆ విధంగా వాళ్ళందరినీ కూడా అప్పుడు మధురకు తీసుకొని వెళ్ళాడనమాట. అంటే కృష్ణుడు అక్కడ గోపికల్ని పరీక్షిస్తున్నాడు, కృష్ణుడి కోసము వాళ్ళు వాళ్ళ దగ్గరున్న విలువైనవి వదులుకోగలరా, అంటే ఏమిటి ఈ భౌతికమైన బంధనాలని విడిచిపెట్టగలరా, ఈ భౌతికంగా ఎంతో విలువైంది అనుకునే దానికి వాళ్ళు ఎంత విలువిస్తారు, కృష్ణుడికి విలువిస్తారా దానికి విలువిస్తారా అనేది ఆయన పరీక్షించాడనమాట. వాళ్ళందరూ కూడా అన్ని అందులో వేశాక అప్పుడు తీసుకుని వెళ్ళాడనమాట. అంటే వాళ్ళకి ఆ నగలు వేయకముందే వాళ్ళకి అర్థమైపోయింది ఆయన కృష్ణుడే అని. కృష్ణుడి కోసం ఇది మనము బృందావన్ వెళ్తే ఈ లీల కూడా చూడొచ్చండి, అది జరిగిన ప్రదేశం కూడా ఉంది. ఆ తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఒకసారి ఈ గోపికలు మరియు రాధారాణి మధురకి నడక దారిలో వాళ్ళు ఆ వెన్నని తీసుకొని వెళ్తారు తల మీద కుండ పెట్టుకొని. వెళ్తూ ఉంటే మధ్యలో కృష్ణుడు వచ్చి ఆపేస్తాడనమాట, ఆ ఈ బృందావనము మాది, ఈ మధురకు వెళ్ళాలి అంటే ఈ దారి మీరు కనుక ఉపయోగించుకుంటే మీరు ట్యాక్స్ పే చేయాలి అని అంటారు. అదేంటి ట్యాక్స్ మేమెందుకు పే చేయాలి, నువ్వెప్పుడయ్యావు ఈ బృందావనికి రాజువి, ఈ బృందావనికి రాణి ఎవరు అంటే బృందాదేవి, బృందాదేవిది కదా ఈ బృందావనం, మేము నీకెందుకు ట్యాక్స్ పే చేయాలని అడుగుతారనమాట. పే చేయాలని అడిగితే అప్పటికప్పుడు బృందావని వస్తుంది అనమాట, బృందాదేవి వచ్చి, లేదు లేదు ఇప్పటి నుంచి ఈ బృందావన్కి రాణి రాధారాణి, బృందావనేశ్వరి రాధారాణి అని చెప్తుంది అనమాట. అప్పుడు ఇంకా కృష్ణుడు ఏం చెయ్యలేకపోతాడు, వాళ్ళందరూ కూడా
ఏ ట్యాక్స్ పే చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. దాన్నే మనం దాన్ ఘాట్ అంట. మనం ఇది కూడా ఆ బృందావనకి వెళ్తే చూడొచ్చు అనమాట. ఈ బృందావన వాసులందరికీ కూడా రాధారాణి అంటే ఎంత ప్రియమంటే, రాధారాణి తరువాత సమయంలో రాధాకృష్ణులు అందరూ కూడా గోలోక బృందావనికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనవడు అయిన వజ్రనాభుడు బృందావనంలో రాధాకృష్ణుల యొక్క పాస్ టైమ్స్ ఎక్కడ జరిగాయో అన్ని కూడా మందిరాలను నిర్మిస్తాడు. ఇప్పుడు రాధారాణి జన్మించింది రావల్లో, కానీ వాళ్ళ తర్వాత ఉన్నది బర్సానాలు అనమాట. బర్సానాలో ఒక మంచి భవ్యమైన మందిరాన్ని కూడా నిర్మిస్తారు వజ్రనాభుడు. అక్కడ బృందావన్ వాసులందరూ కూడా కృష్ణ భగవాన్ రాధారాణిని లాడ్లీ అని పిలుస్తారు. లాడ్లీ అంటే ఆ ఎంతో ముద్దుతోని పిలుచుకునే పేరు అనమాట, ప్రేమతోని. అయితే లాడ్లీకి లాల్ ఎవరు అంటే కృష్ణుడు. లాడ్లీ లాల్ అని పిలుస్తారు. ఈ లాడ్లీ లాల్ ఇద్దరి కూడా ఆ విగ్రహాలు ఒక మంచి ఒక శుద్ధ భక్తుడికి దొరుకుతాయి అనమాట. ఆయన వాటిని ఆరాధిస్తూ ఉంటాడు. ఆరాధిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, ఒకసారి ఔరంగజేబు యొక్క పాలన వస్తుంది అనమాట. ఔరంగజేబు ఏం చేశాడంటే, మన మొత్తం భారతదేశంలో కూడా ఎక్కడ మందిరాలు ఉన్నా, ఆ మరి ఎక్కడ శ్రీ విగ్రహాలు ఉన్నా వాటిని అన్నిటిని ధ్వంసం చేయమని, మందిరాలని ధ్వంసం చేయమని ఆదేశిస్తాడు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, భయపడి ఈ లాడ్లీ లాల్ని జైపూర్ పంపిస్తారు. జైపూర్ పంపించి అక్కడ జైపూర్లో ఈ లాడ్లీ లాల్ని చూసుకోమని చెప్పి నారాయణ భట్ అనే ఒక భక్తుడికి చెప్తారు. ఆయన లాడ్లీ లాల్ని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటాడు. అయితే అక్కడ ఒక రాజు ఉంటారనమాట జైపూర్లో. ఆ జైపూర్ రాజు యొక్క సహాయంతో ఆ జైపూర్ రాజభవనంలోనే లాడ్లీ లాల్ యొక్క మందిరాన్ని నిర్మించి ఎంతో మంచిగా లాడ్లీ లాల్కి సేవ చేస్తూ ఉంటాడు. ఆ తరువాత కొంతకాలానికి ఏం జరుగుతుంది అంటే, ఈ ఔరంగజేబు మరణిస్తాడు, ఆయన పాలన ముగుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు ఈ బృందావన వాసులందరూ కూడా, జైపూర్ వెళ్ళి ఆయనని అభ్యర్థిస్తారు. ఆ రాజుని, మేము లాడ్లీ లేకుండా ఉండలేకపోతున్నా, మాకు ఎలా అయినా లాడ్లీని అప్పగించండి, ఆ మేము తీసుకుని వెళ్తాం మా శ్రీ విగ్రహాలని. అంటే రాజు అస్సలు ఒప్పుకోడు అనమాట, లాడ్లీ లాల్ లేకుండా నేను అస్సలు ఉండలేను, ఆ నేను మీకు ఇవ్వలేను, క్షమించండి, ఒకవేళ నేను మీకు ఏమైనా సహాయం కావాలి అంటే మీకు లాడ్లీ లాల్ దర్శనం ఇప్పిస్తాను అంతే అని చెప్పి దర్శనానికి ఓకే అంటాడు. వాళ్ళందరూ వెళ్ళి దర్శనం చేసుకొని వాళ్ళందరూ కూడా రాధారాణిని మిస్ అయ్యి మేము ఉండలేకపోతున్నామని అందరూ కూడా ఆ బృందావన వాసులందరూ కూడా రోధిస్తారు అనమాట. రోధించి వాళ్ళు రాధారాణికి దర్శించుకొని ఆమెను ప్రార్థించి ఆ నువ్వు ఎలా అయినా సరే బృందావనం వచ్చేయి అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ అక్కడ రాధాకృష్ణ సేవ చేసే పూజారి ఉన్నాడు కదండి, నారాయణ భట్. ఆయన ఎంతో శుద్ధ భక్తుడు. ఆయనకి రాధారాణి కలలో కనిపించి, మమ్మల్ని ఇద్దరిని ఎలా అయినా సరే నువ్వు బృందావనానికి తీసుకుని వెళ్ళు. అంటే ఎలా సాధ్యమమ్మా, ఇది కష్టం కదా, మరి వీళ్ళు ఎవరు ఒప్పుకోరు కదా, అంటే నువ్వెవరికి చెప్పకుండా విగ్రహాలను తీసుకుని వెళ్ళు అంటే, ఆయన లాడ్లీ లాల్ని చేతిలో పట్టుకొని పరిగెత్తుకుని 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 అలా వెళ్తూనే ఉంటాడు అనమాట. ఆయన చాలా ముసలివాడైనా కానీ వెనకాల ఏం జరుగుతుంది, ఏమొస్తుందని ఏమీ చూసుకోడు. అలా పరిగెత్తి 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 వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక కొంత దూరం వెళ్ళేలోపు ఒక లోయ వస్తుంది. ఎంతో బోరున వర్షం కురుస్తుంది. అక్కడ ఒక ముందు ఒక లోయ ఉంటుంది. ఆ లోయ ఉంది, మళ్ళీ నది ఉంది. అది దాటితేనే ఆయన బృందావనికి వెళ్ళకూడదు. దాటకపోతే ఇంకా అక్కడే ఉంటాడు, వాళ్ళు సైన్యం వస్తారు పట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన, ఏం చేయాలని అర్థం కాక రాధారాణిని ప్రార్థించుకుంటూ ఆయన కళ్ళు మూసుకోగానే రాధారాణి అక్కడే ప్రత్యక్షం అయ్యి, నువ్వు వెంటనే ఈ లోయలోకి దూకేసేయని చెప్తుంది. ఆయన వెంటనే ఇంకొక మారు ఆలోచించకుండా ఆ విగ్రహాలను పట్టుకొని ఆ లోయలోకి దూకుతాడు. అక్కడ కింద నది ఉంటుంది, ఆ నది దాటుకొని బృందావనికి వెళ్తాడు అనమాట. ఆయనకి ఒక్క గాయం కూడా తగలదు. ఈ లాడ్లీ లాల్ని మనము బర్సానాలో ఉంటారనమాట. బర్సానాలో మనకి లాడ్లీ లాల్ యొక్క దర్శనం చేసుకోవచ్చు. చూడండి, నేను మీకు చూపిస్తాను. మరి కృష్ణ మాతాజీ కనిపిస్తుందా అందరికీ? ఎస్ మాతాజీ కనిపిస్తుంది. చూడండి, నేను మీకు వేరే పిక్చర్ చూపిస్తాను. మోర్ కుటీర్ బర్సానా అని వచ్చింది మాతాజీ. ఇది కాదు మాతాజీ, మీకు ఇది కూడా చూపిస్తాను నేను.
చూడండి మాతాజీ, బర్సానాలో ఇలా ఉంటుందన్నమాట టెంపుల్. నేను మీకు బర్సానా గురించి చెప్పలేదు కదా. అయితే ఈ బర్సానా ఎక్కడ ఉంది అంటే, నా బ్రహ్మదేవుడు రాధారాణిని ప్రే చేసుకుంటూ ఆయన ఆయన అడుగుతాడనమాట, రాధారాణి కనుక ఈ భౌతికమైన లోకంలోకి వస్తే ఖచ్చితంగా నా తలలపైనే ఉండాలి అని. అక్కడ మొత్తము 4 పర్వతాలు ఉంటాయండి. ఆ 4 పర్వతాల మధ్యలో ఈ బర్సానా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక మంచి ఎత్తైన ప్రదేశం అనమాట, వాటి మీద ఉంటుందన్నమాట బర్సానా. ఈ మందిరాన్ని మనకి వజ్రనాభుడు కట్టించాడు చూడండి బర్సా. బర్సానా లోపల లార్డ్లాగా ఉంటాడు. ఎంత రష్ ఉంటారంటే మనం అసలు దర్శనం చేసుకోలేమన్నమాట, అంత రష్ ఉంటారు. అయితే ఇది ఈ పిక్చర్ గురించి కూడా చెప్తాను. ఒకసారి ఏం జరుగుతుందంటే, రాధారాణి కృష్ణుడు ఇద్దరు కూడా ఆ బృందావనంలోని వనాల్లో కలుస్తారు. కలిసినప్పుడు కృష్ణుడు అంటాడు రాధారాణి యొక్క ముఖాన్ని చూసి, ఎంత అందంగా ఉన్నావు రాధా నువ్వు, నీ ముఖం చూస్తుంటే నాకు చంద్రుడే కనిపిస్తున్నాడు, ఉన్నమి చంద్రుడంత అందంగా ఉన్నావు నువ్వు అని రాధారాణిని కీర్తిస్తూ ఉంటాడనమాట. అప్పుడు రాధారాణి అంటుంది, అవునా నేను చంద్రుల్లా ఉన్నానా, చంద్రుల్లో ఎన్ని మచ్చలున్నాయి, అలానే నా ముఖం మీద కూడా మచ్చలున్నాయని నువ్వు నన్ను విమర్శిస్తున్నావా అని రాధారాణి అలుగుతుంది. అప్పుడు కృష్ణుడికి ఏం చేయాలో పాలుపోదు. అప్పుడు ఏం చేస్తాడంటే, కృష్ణుడు వెంటనే ఆమెని ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక నెమలి రూపాన్ని ధరించి ఆయన నృత్యం చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు కృష్ణుడి యొక్క నృత్యాన్ని చూసిన రాధారాణి కూడా అలానే నెమలిలాగా మారి ఆమె కూడా నృత్యం చేస్తుంది అనమాట. అయితే వీళ్ళిద్దరి యొక్క ఈ లీలని బృందావనంలో ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, శుద్ధ భక్తుడు. ఆయనకి కళ్ళు లేవు, గుడ్డివాడు అనమాట. అయితే ఆయన రాధాకృష్ణుల యొక్క గొప్ప భక్తుడు. ఆయన కళ్ళు మూసుకొని ఈ రాధాకృష్ణుల యొక్క లీలని దర్శించాడు అనమాట. ఆ కళ్ళు లేని గుడ్డివాడు ఈ రాధాకృష్ణుల యొక్క పెయింటింగ్ వేశాడు. ఇది రియల్ పెయింటింగ్ అండి, రాధాకృష్ణుల యొక్క లీలని చూస్తూ వేశాడు. ఇది మోర్ కుటీర్ బర్సానా. మేము వెళ్ళినప్పుడు కూడా చూడలేకపోయాం, అప్పుడు క్లోజ్ చేసి ఉంది. ఈ మోర్ కుటీర్కి వెళ్తే రాధాకృష్ణుల్ని చూస్తూ ఆయన వేసిన ఈ పెయింటింగ్ చూడొచ్చు. అలా కృష్ణుడు రాధారాణిని ప్రసన్నం చేసుకోవడం కోసము నెమలిలాగా మారి నృత్యం చేశాడనమాట. ఎందుకంటే కృష్ణుడు ఎంతో అందంగా నృత్యం చేస్తాడు, కానీ రాధారాణి కృష్ణుడి కంటే ఇంకా ఎంతో అందంగా నృత్యం చేయగలదు. ఆ విధంగా ఇద్దరు కూడా నెమలి రూపంలోకి మారి నృత్యం చేస్తూ ఉన్నారనమాట. అయితే ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు బర్సానా మొత్తం ఎక్కడ ఉంది, బ్రహ్మదేవుడి యొక్క తల మీద ఉంది. అయితే బృందావనం ఎక్కడ ఉంది అంటే, శివుడు ఆయన పరమశివుడు ఉన్నాడు కదండి, పరమశివుడు కోరుకున్నాడంట కృష్ణుడు కనుక ఈ ఈ భూలోకంలోకి వస్తే ఖచ్చితంగా నా మీదే ఉండాలి అని. అందుకని మొత్తం శివుడికి ఎన్ని తలలు, 5, పంచముఖం. ఆ పంచముఖాల్లాగా అక్కడ 5 పర్వతాలు ఉంటాయంట బృందావనం. వాటి మీద కృష్ణుడు అక్కడ నివసించాడు, అక్కడే బృందావనము, గోలోకము, గోకులము అవన్నీ కూడా అక్కడే ఉన్నాయన్నమాట నందగావు. ఆ విధంగా ఇదంటే ఎలా ఉంటుందంటే, బృందావనం అంటే మొత్తం కూడా వ్రజధామం. ఈ వ్రజధామంలో కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆ తర్వాత పెరిగింది ఇంకొకటి, పుట్టినప్పుడు గోకులం, ఆ తర్వాత నందగావు, ఆ తర్వాత మధురకు వెళ్ళాడు, మళ్ళీ రాధారాణి పుట్టింది రావల్, తర్వాత బర్సానాలో ఉంది, పెళ్ళైన తర్వాత మళ్ళీ అభిమన్యు ఇంటికి వెళ్ళింది. అవన్నీ కూడా ఇవన్నీ కలిపి ఒకటే ప్రదేశాన్ని వ్రజధామం అంటారు. ఇదంతా కూడా కలిపి అక్కడ అనేక చిన్న చిన్న గ్రామాలు, ఎన్నో వనాలు సమాహారం అనమాట వ్రజధామం మొత్తం కూడా. ఆ విధంగా రాధాకృష్ణుల యొక్క లీలలన్నీ కూడా ఆ వ్రజధామంలోనే జరిగాయన్నమాట. ఆ తర్వాత మనకి చూస్తే ఒకసారి ఏం జరిగింది అంటే, మనకి మనం ఇంతకు ముందు కూడా చర్చించుకునే ఉంటాం, ఎందుకంటే కృష్ణుడి యొక్క గొప్ప భక్తుల్లో ఈ బృందావన వాసులు రాధారాణి కాకుండా మనకి ద్వారక వెళ్ళినప్పుడు అక్కడ ఉద్ధవుడు ఉన్నాడనమాట. ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క కజిన్ బ్రదర్. ఆయన ఎలా ఉంటాడంటే, కృష్ణుడి లాంటి రూపము, ఆ కృష్ణుడి లాంటి మేనిఛాయ, ఎవరైనా సడన్ గా చూస్తే కృష్ణుడు అనుకునే విధంగా ఉంటాడు. ఆయన ఎంతో గొప్ప భక్తుడు,
ఆయన ఎంతో జ్ఞానవంతుడు. బృహస్పతి స్వయంగా ఈ ఉద్ధవుడి యొక్క గురువు. అందుకని ఆయనకు మనసులో ఉంది, కొంచెం భావన ఉంది, నేను గొప్ప భక్తుణ్ణి అని. అయితే ఏం చేస్తాడు కృష్ణుడు, ఎవరి మనసులో ఏముంది, ఆ ఎవరికి ఎలా అర్థమయ్యేలా చేయాలి అన్ని తెలుసు కదండి. అందుకని ఒకసారి ఏం చేస్తాడు కృష్ణుడు, ఉద్ధవుణ్ణి పంపిస్తాడు బృందావనికి. పంపించి అక్కడ గోపికలు బాధపడుతూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు కృష్ణుడికి కృష్ణుడు వస్తున్నాడు, త్వరలోనే వస్తాడు అని. సరే అయితే వృద్ధవుడికి అంతగా ఇష్టం ఉండదు, కానీ కృష్ణుడు చెప్పాడు కదా అని వెళ్తాడు. బృందావనికి వెళ్ళగానే అసలు ఆ గోపికల యొక్క ప్రేమని చూసి, వాళ్ళ యొక్క గోపికలు అంటే అక్కడ ఎవరండి, యశోదామాత కూడా గోపికే, కానీ ఆమె వాత్సల్య భావంలో కృష్ణుడిని ప్రేమిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావంలో కృష్ణుడిని అక్కడ ఆరాధిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరి బాధని చూసిన శ్రీకృష్ణ, ఆయన ఉద్ధవుడు ఏం చెప్పాడంటే, సరే అయితే మీరందరూ ఒక పని చేయండి, మీరు ప్రాణాయామం చేయండి, ధ్యానం చేయండి, పరబ్రహ్మ మీద ధ్యానం చేయండి కళ్ళు మూసుకొని. అప్పుడు మీకు ఏం చూసినా కృష్ణుడు కనిపించడు. అంటే గోపికలు ప్రయత్నిస్తారనమాట. ప్రయత్నించి ఏమంటారంటే, ఓ ఉద్ధవ, మేము యమునని చూస్తే యమున నల్లగుంది, కృష్ణుడు నల్లగా ఉన్నాడని మా కృష్ణుడే గుర్తొస్తాడు. మేము ఒక లతని చూస్తే మాకు కృష్ణుడే గుర్తొస్తాడు. ఏ వ్యక్తితో మాట్లాడినా కృష్ణుడి గురించే మాట్లాడతాం. కృష్ణుడిని మర్చిపోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, కానీ నువ్వు చెప్పిన విధానం ఎలా ఉంది, కళ్ళు మూసుకొని కృష్ణుని ధ్యానం చేయమంటున్నావు. కళ్ళు మూసుకొని కృష్ణుని ధ్యానం చే అది కృష్ణుని మర్చిపోమని చెప్తే ఇంకా కళ్ళు మూసుకుంటే మొత్తం కృష్ణుడే కనిపిస్తున్నాడు, ఇంకా మాకు వేరే ఏం కనిపించట్లేదు. ఇప్పుడైనా ప్రతి దాంట్లో కృష్ణుడు కనిపిస్తున్నాడు, కానీ కళ్ళు మూసుకుంటే ఓన్లీ కృష్ణుడే కనిపిస్తున్నాడు. అంటే ఉద్ధవుడు ఏం చెప్పాడంటే, కృష్ణుని ఎలా మర్చిపోవాలో చెప్తున్నాడు వాళ్ళకి. మనం ఏం చేస్తున్నామండి భౌతిక లోకంలో, కృష్ణుని ఎలా గుర్తుకు తెచ్చుకోవాలా, కృష్ణ నామస్మరణం ఎలా చేయాలా అని, ఎప్పుడు నిరంతరం కృష్ణుని ఎలా గుర్తు తెచ్చుకోవాలని మాత్రమే బాధపడుతున్నాము. అది మనకు గోపికల మనలాంటి సాధకులకి గోపికలకి ఉన్న భేదం అన్నమాట. వాళ్ళు కృష్ణుని ఎలా మర్చిపోవాలా అని బాధపడుతున్నారు. అయితే నిరంతరం కృష్ణ స్మరణ స్మరణ చేస్తూనే ఉంటారనమాట. రాధారాణి యొక్క భావం ఎలా ఉంది అంటే, కృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు రాధారాణి ప్రతిరోజు ఈ విధంగానే విరహాన్ని అనుభవిస్తూ బాధపడుతూ వాళ్ళ సఖులతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఓ లలిత విశాఖ, ఇంకా ఈ విరహాన్ని ఈ బాధని నేను అనుభవించలేను, మీరు ఎలా అయినా సరే నాకు విషం తెచ్చివ్వండి, నేను విషం తాగి నా శరీరాన్ని వదిలేస్తాను. అంటే అప్పుడు లలిత సఖి అంటుందంట, అమ్మా నువ్వు విషం తాగినా కానీ నువ్వు శరీరం వదిలేయలేవు. ఎందుకు నేను వదిలేయలేను అంటే, నీ శరీరం మొత్తం కూడా అమృతంతో నిండిపోయింది. ఎంత అమృతం అంటే, నువ్వు కళ్ళ ద్వారా కృష్ణ దర్శనం అనే అమృతాన్ని తీసుకుంటున్నావు, నీ ముఖం ద్వారా కృష్ణుడి గురించే చర్చిస్తున్నావు, చెవుల ద్వారా కృష్ణుడు వేణుగానాన్ని వింటున్నావు, మొత్తం నీ శరీరంలోని అంగాలన్నీ కూడా అమృతంతో నిండిపోతే నువ్వు ఏదో ఒక కొంచెము ఆ విషం తాగితే నువ్వు ఎలా మరణిస్తావు? అవునా, నేను మరణించనా? అయితే మరి నేను ఏం చేయాలి? అయితే నేను యములలో మునిగిపోనా అని రాధారాణి అడిగి మళ్ళీ అంటుందన్నమాట, నా కన్నీళ్లతో నేను మునిగిపోతూ ఉన్నాను, ఇప్పటికీ ఈ ఈ దుఃఖమే ఒక సరస్సులాగా మారుతుంది, ఇంకా నేనెలా యములలో మునిగిపోను, అలా నేను మునగలేను అంటుంది రాధారాణి. ఆ తర్వాత అంటుంది, సరే నేను అగ్నిలో దూకనా? నేను అగ్నిలో దూకాలి అంటే ఎలా, నేను ఇప్పటికే కృష్ణుడు లేడు అనే విరహాగ్నిలో నేను దగ్ధం అవుతూ ఉన్నాను, నేనెలా అగ్నిలో దూకేది అని ఆలోచిస్తుంది అనమాట. ఆలోచిస్తూ, నేను ఎలా అయినా మరణిస్తాను, ఒకవేళ కనుక నేను శరీరం వదిలిపెడితే నా శరీరాన్ని అక్కడ ఉన్న తమల వృక్షం ఉంది, ఆ తమల వృక్షానికి నా శరీరాన్ని వేలాడదీయండి అంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావు, ఎందుకు తమల వృక్షానికి అంటున్నావు అంటే, తమల వృక్షం నల్లగా ఉంటుంది, కృష్ణుడు నల్లగా ఉంటాడు, అందుకే నాకు ఆ తమల వృక్షానికే నన్ను వేలాడదీయండి. కానీ ఆ తమల వృక్షం మీద ఎన్నో కాకులు ఉన్నాయి, ఆ కాకులన్నీ కూడా వచ్చి నా శరీరాన్ని పొడి చేస్తాయేమో, పొడి చేసి తినేస్తాయేమో. అయితే మీరు ఒక పని చేయండి లలిత విశాఖ, ఆ కాకులకి చెప్పండి మీరు శరీరం అంతా తినేసినా కానీ నా కళ్ళని మాత్రం ఏం చేయొద్దని చెప్పండి, ఎందుకంటే
నేను అలా చూస్తూనే ఉంటాను, ఒకవేళ కృష్ణుడు వృందావనానికి వస్తే నేను దర్శించుకుంటాను అని చెప్తుంది అనమాట. అసలు ఆ భావం, వాళ్ళ విన్న భావం, విన్న ఉద్ధవుడికి అది వీళ్ళ యొక్క ప్రేమ ఎలా ఉంది, గోపికల ప్రేమ, ఆ రాధారాణి ప్రేమ ఎంతగా ఉందని అది చూసి విని ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఉద్ధవుడు తన చివరి సమయంలో ఒకటే కోరుకుంటాడనమాట, అక్కడ బృందావనంలో ఉన్నప్పుడు ఏమంటాడంటే, ఒకవేళ కనుక నేను కనుక మరణిస్తే నా శరీరం ఇక్కడే ఉండాలి, ఎక్కడ ఈ గోపికలు ఎప్పుడూ తిరిగే ప్రదేశంలో ఉండాలి, గోపికల యొక్క పాద ధూళి తగిలే విధంగా నేను ఈ బృందావనంలోని ఇక్కడే జన్మిస్తాను మళ్ళీ ఈ శరీరాన్ని వదిలేసి అని ఆయన కుసుమ సరోవరం యొక్క ప్రాంతంలో గుల్మలత అంటే గుల్మ పువ్వులు అనే పువ్వుల యొక్క పూసే ఒక లతలాగా జన్మిస్తాడనమాట. నాకు అలాంటి శరీరం కావాలి, ఈ గోపికల యొక్క పాద ధూళిని ఎంత ధరిస్తే అప్పుడు నేను అంత కృష్ణ భక్తుడిని అవుతాను అంటాడనమాట. ఉద్ధవుడికి ఉన్న కొద్దిపాటి అహంకారం కూడా పోతుంది. ఈ గోపికలు, ఈ బృందావనంలో ఉన్న ఈ రాధారాణి యొక్క ప్రేమను చూసి ఆయన మనసు కరిగిపోతుంది అనమాట. అంత ప్రేమ గోపికలది మరియు రాధారాణి. అయితే మనకు అనిపిస్తుంది ఇదంతా వింటే, ఎందుకండి మరి కృష్ణుడు వదిలేసి వెళ్ళిపోయాడు రాధారాణిని గోపికల్ని అని. మనకి ఇలాంటివన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది, కృష్ణుడి మీద కోపం కూడా వస్తుంది కదండి, బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. కానీ మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే ఎవరికైనా దూరం అయ్యామనుకోండి, దూరం అయితే వాళ్ళ మీద ప్రేమ భక్తి అనేవి ఇంకా ఎంతో పెరిగిపోతాయి కదండి. ఎంత పెరుగుతాయంటే ఆ ప్రేమ కానీ భక్తి కానీ వాళ్ళని చూసి మనము వాళ్ళు లేకుండా ఒక నిమిషం కూడా మేము ఉండలేము అనే స్థితికి వెళ్ళిపోతారు. అప్పుడే తెలుస్తుంది మనకి వాళ్ళ పట్ల ఎంత ప్రేమ ఉంది, మనకి దూరమైన వాళ్ళ పట్ల మనకి ఎంత ప్రేమ ఉంది అని. నేను ఒక మాతాజీ ఒక క్లాస్ చెప్తుంటే విన్నాను, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. అయితే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు గొడవ పడుతూనే ఉన్నారంట, ప్రతి చిన్నదానికి గొడవే, ప్రతి చిన్నదానికి గొడవ పడి ఆ మాతాజీ దగ్గరికి వచ్చారనమాట, మాకు సలహా ఏమన్నా ఉంటే చెప్పండి అని. మేము మాకిద్దరికి గొడవ వస్తుంది ఊరికే, ఏం చేయాలి మేము గొడవల్ని తప్పించుకోవాలి అంటే అని వాళ్ళిద్దరికి మా కొంచెం ఏదో సయోధ్య కుదిరించి తర్వాత వాళ్ళిద్దరిని ఇంటికి పంపించేస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ భార్య చనిపోతుంది అనమాట. చనిపోతే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మాతాజీ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఒకసారి వెళ్తే ఆయన భర్త ఎంత మిస్ అవుతున్నాడంటే ఆ భార్యని, ఆ భార్యకి బొట్టు పిల్ల ఉంటుంది కదండి టిక్లీ, ఎక్కడ పడితే అక్కడ పెడుతుందంట. పెడితే ఎంత డట్టీ చేస్తున్నావు నువ్వు, నీకు ఈ క్లీన్లీనెస్ అని దానికి కూడా గొడవ పడేవారంట ఇద్దరికి. కానీ ఆ భార్య చనిపోయాక ఆ భర్త ఏం చేశాడంటే, ఆయన ఆ బొట్టు పిల్లల్ని తీసుకొని వచ్చి ఇంట్లో అక్కడక్కడ మొత్తం అతికిచ్చాడంట. ఎందుకంటే ఆమె చేసే ఆ పనిని కూడా అంత మిస్ అవుతున్నాడు. అది చూసిన మాతాజీ వాళ్ళకు కూడా కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదంట, ఆ భర్త ఎంత ప్రేమిస్తున్నాడు అని. అలా మనము ఎవరినైనా ఎంత మిస్ అవుతే మనకి తెలుస్తుంది వాళ్ళ మీద మనకి ఎంత ప్రేమ ఉందని. ఆ ప్రేమ అనేది ఎవరినైనా మిస్ అయితే మనకి అది ఎన్నో రెట్లు పెరిగిపోతుంది అనమాట. అలా ఉంది ఇప్పుడు ఆ గోపికలు మరియు కృష్ణుడి పట్ల రాధారాణికి కృష్ణుడికి ఉన్న ఆ ప్రేమ ఎంత ఉంది అంటే, ఆ విరహ భావంలో ప్రేమ అనేది ఇంకో ఎన్నో వేల రెట్లు పెరుగుతుంది. అది కూడా మనకి తెలియజేయాలనుకుంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎవరైతే ఎక్కువగా ఆ కృష్ణుని ఆరాధిస్తుంటారు, ప్రేమిస్తుంటారో, వాళ్ళకి భౌతికమైన లోకంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో సమస్యలు రావచ్చు. అయినా సరే ఎలా రాధారాణి గోపికలు కృష్ణుణ్ణి మరిచిపోకుండా నిరంతరం కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ చేశారో, అలా మనం కూడా ఈ భౌతిక లోకంలో మనకొచ్చే చిన్న చిన్న ఇబ్బందుల్ని, మన కుటుంబ సభ్యులు కానీ మన బంధువులు కానీ ఎవరో ఒకళ్ళు ఏదో అన్నారని మనం బాధపడుతూ ఇబ్బంది పడుతూ కృష్ణుడికి దూరం కావద్దు. భక్తి అనేది ఎంత ఉన్నత స్థాయిలో ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా భక్తులు ఎలా కృష్ణుని ఆరాధిస్తారు అనే విషయాన్ని అర్థం కావడం కోసము కృష్ణుడు ఆ విధంగా మనకి లీల చేశారనమాట. ఏ విధంగా అసలు ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కానీ
మనం ప్రేమ భావాన్ని కలిగి ఉండాలి. మనకి శ్రీకృష్ణ, మనకి చైతన్య మహాప్రభు చెప్తారు, ఏమని చెప్తారంటే ఆశ్లిష్య శిష్టాష్టకంలో, ఆశ్లిష్యవాం పాదరతాం పినస్టుమాం ఆదర్శవాన్ మర్మహతాం కరోతువ యథా తదావ విదదాతు లంపటో. అంటే ఏమంటున్నారంటే, నేను కృష్ణుణ్ణి ప్రేమిస్తున్నాను ఎంతగా అంటే, కృష్ణుడు నా పట్ల ఎంత మొరటుగా ప్రవర్తించినా, నాకు దర్శనం ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే, నా పట్ల ఆయన ఎలాంటి ఎలాంటి భావాన్ని కలిగి ఉంటారు, ఎలా నాతో ప్రవర్తిస్తారా అనే దాంతో నాకు సంబంధం లేదు. నేను కృష్ణుడు నా పట్ల ఎలా అయినా ఉండనివ్వండి, ఆయనకు హక్కు ఉంది నా పట్ల ఎలా అయినా ఉండే హక్కు ఉంది. ఆయన నా పట్ల ఎలా ఉన్నా కానీ కృష్ణుడే నా ప్రాణనాథుడు అనే భక్తి భావము ఉండాలి. అది ఉన్నతమైన భక్తి అని మనకి చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలోని 8వ శ్లోకంలో చెప్తారు. కృష్ణ భగవాన్ పట్ల అంత ప్రేమని భక్తిని కలిగి ఉన్నారు రాధారాణి. రాధారాణి యొక్క భావంతోనే వచ్చారు కాబట్టి చైతన్య మహాప్రభు మనకి చివరిగా ఆ శ్లోకాన్ని చెప్పారనమాట శిష్టాష్టకంలో. ఆయన కనుక మనకు అందించింది కేవలం శిష్టాష్టకమే. కేవలం శిష్టాష్టకాన్ని చదివి అర్థం చేసుకొని దాన్ని మనము పాటిస్తే చాలండి, ఇంకా ఏది చదవవసరం లేదు వినవసరం లేదు. అంత జ్ఞానాన్ని మనకిచ్చారు శిష్టాష్టకంలో. అటువంటి భావం ఉంది రాధాకృష్ణుడికి. రాధాకృష్ణుల యొక్క విరహ భావం ఎంతగా ఉంది అంటే, అది వాళ్ళకి మనము గోపీగీతిలో చూడొచ్చు. గోపికలు బ్రహ్మదేవుని తిడుతూ ఉన్నారనమాట. అవు బ్రహ్మదేవ, ఏమి సృష్టిని ఇది, మా కళ్ళకి రెప్పలు ఇచ్చావు, ఈ రెప్పలు ఊరికే కొట్టుకుంటూ ఉన్నాయి, ఈ రెప్పలు కొట్టుకునే సమయంలో మేము కృష్ణుని దర్శించుకోలేకపోతున్నాం, నీకు సృష్టి చేయడమే రాదేమి బ్రహ్మదేవా అని ఆయన తిడతారనమాట. అంటే రెప్ప పాటు కాలం కూడా ఆ విరహాన్ని తట్టుకోలేరనమాట గోపికలు కానీ రాధారాణి కానీ. అంత గొప్ప భక్తి ఉంది కృష్ణుడి పట్ల. అటువంటి భక్తి భావం ఎవరికి ఉంటుందో, మనం ఎప్పుడైతే రాధారాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటామో, రాధారాణిని ఆశ్రయిస్తామో, మనకి రాధారాణి అటువంటి గొప్ప ప్రేమని మనకి అందిస్తుందన్నమాట. మనకి కృష్ణుడు మన వైపు చూడాలి, మనకి కొంచెం కృష్ణ కృప అందించాలి అంటే మనం కేవలం రాధారాణిని మాత్రమే ఆశ్రయించాలి. అటువంటి రాధారాణి మన వైపు చూడాలి, మనం శరణాగతి పొందితే మనకి ఆ భాగ్యాన్ని కలిగించాలి అంటే రాధారాణికి ఎవరంటే ఇష్టం, కృష్ణుడు అంటే ఇష్టం. అందుకే కృష్ణనామాన్ని జపించాలి. వాళ్ళిద్దరికి కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి అంత ప్రియం. ఆ విధంగా మనము కూడా కృష్ణ భక్తిని కృష్ణ ప్రేమని పొందాలి అంటే మనం ఖచ్చితంగా రాధారాణి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రాధా తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనము చైతన్య మహాప్రభువుని అర్థం చేసుకోవాలి. చైతన్య మహాప్రభునే మనకి రాధారాణి యొక్క తత్వాన్ని అర్థమయ్యేలా చెప్పగలరు. చైతన్య మహాప్రభు ఏమంటారంటే రామానంద రాయతోని, ఒకవేళ మనం శ్రవణం చేస్తే అతి ఉత్తమమైన శ్రవణం ఏమిటి అంటే, ఆయన చెప్తారు చైతన్య మహాప్రభు, రాధాకృష్ణుల యొక్క మాధుర్య లీలల్ని శ్రవణం చేయడం అన్నిటికంటే ఉత్తమమైన శ్రవణం, అంతకు మించిన శ్రవణం లేదు. మరి అంత ఉత్తమమైన శ్రవణము మనం దాన్ని అర్థం ఎలా చేసుకుంటామండి? మనకు అంత శక్తి సామర్థ్యాలు లేవు. మనం కేవలము ఏదైనా భౌతికమైన దృష్టితో భౌతికమైన ఆలోచనలో ఉంటాం. అందుకని మనం ఏం చేయాలి అంటే ఆచార్యులని ఆశ్రయించాలి. ఎప్పుడైతే ఆచార్యులని ఆశ్రయిస్తామో వాళ్ళు మనకి రాధాకృష్ణుల యొక్క తత్వాన్ని విడమరిచి అర్థమయ్యేలా చెప్పగలరు. అటువంటి ఈ రాధాష్టమి శనివారం 23వ తారీఖు మనము రాధారాణిని భక్తి శ్రద్ధలతోని ఆరాధిద్దాము. రాధారాణికి ఏమంటే ఇష్టము, కృష్ణుడు అంటే ఇష్టం. అందుకని ఆ రోజు కృష్ణ నామాన్ని వీలైనంత ఎక్కువగా జపం చేద్దాము. అందరు కూడా ఉదయమే 4 గంటలకే ఉదయమే లేచి మంచిగా మంగళహారతి చేసుకొని నామ జపం చేసుకోవడము, వీలైన వాళ్ళు మందిరానికి వెళ్ళి సేవ చేయొచ్చు, వీలు కాని వాళ్ళు ఇంట్లోనే కృష్ణ సేవ చేయొచ్చు, కృష్ణ కథ వినొచ్చు, రాధాకృష్ణుల యొక్క కథ వినొచ్చు, రాధాకృష్ణకి ఇష్టమైన పదార్థాలని మంచి మంచి డిషెస్ చేసి పెట్టొచ్చు. ఆ విధంగా మనము రాధాకృష్ణుల సేవ చేసుకుందాం. రాధాకృష్ణుల సేవ చేసుకొని ఆ రోజు రాధారాణిని ఎలా ప్రార్థించాలి అంటే, మనం ఒకటే ప్రార్థించాలి రాధారాణిని,
నాకు కృష్ణ సేవ చేసే భాగ్యమివ్వు, కృష్ణ నామం పలికే భాగ్యమివ్వు. భక్తి శ్రద్ధలతోని కృష్ణ నామము, కృష్ణ సేవ చేసే భాగ్యం ఎవరికి దొరుకుతుందో అప్పుడు ఆటోమేటిక్గా కృష్ణ ప్రేమ అనేది మనము పొందుతామన్నమాట. కృష్ణుణ్ణి ఎలా మనం పొందొచ్చండి? కృష్ణుణ్ణి ఎలా కొనేయచ్చు అంటే కేవలము కృష్ణుడి యొక్క సేవ ద్వారానే మనము కృష్ణుణ్ణి కొనేయచ్చు. అంతకు మించి మన మీద గొప్ప తెలివితేటల్ని, మన జ్ఞానం ఉందని, మనకు అందం ఉందని, శక్తి ఉందని, ఐశ్వర్యం ఉందని ఏం చూపించినా కృష్ణుడు ఏమి మన మన వైపు కూడా చూడడు. కృష్ణ సేవ చేయాలి. రాధారాణిని శరణాగతి పొందితే రాధారాణి యొక్క శరణాగతి ఎవరు తీసుకుంటారో వాళ్ళ వైపు. రాధా అన్న మాట వింటే వెంటనే కృష్ణ భగవానుడు అన్నీ వదిలేసి ఆ భక్తుడి వెంట వస్తాడంట. ఆ విధంగా మనం రాధారాణి శరణు వేడి కృష్ణుడి యొక్క కృపని పొందడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. కృష్ణ కృపకు పాత్రులవుదాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక చిన్న పిల్లవాడు ఏదో ఒక బాల్ అనేది ఒక టేబుల్ కింద పడిపోయింది. అయితే ఆయన వెళ్ళి ట్రై చేస్తున్నాడు అనమాట, బాల్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అయితే ఎంత తీసుకుందామని ట్రై చేసినా అది ఆయన జరపలేకపోతున్నాడు అనమాట బాబు. వెళ్ళి తండ్రి దగ్గర వెళ్ళి అడిగాడు అనమాట, నాకు ఆ బాల్ కావాలి, అది టేబుల్ కింద పడిపోయింది, నువ్వు తీసివ్వు. అంటే తండ్రి చెప్పాడు, నీ శక్తి మొత్తం ఉపయోగించు అంటే వెళ్ళి మళ్ళీ జరిపాడు, తీసుకోలేకపోయాడు. మళ్ళీ తండ్రి చెప్తాడు, లేదు లేదు, నీ శక్తి నువ్వు మొత్తం ఉపయోగించట్లేదు అంటే మళ్ళీ వెళ్ళి ట్రై చేస్తాడు, అయినా చేయలేకపోతాడు. అప్పుడు తండ్రి దగ్గరికి మళ్ళీ వస్తే తండ్రి చెప్తాడు, నీ శక్తిని అంతా ఉపయోగించడం అంటే ఏమిటి? నన్ను కూడా సహాయం అడుగు, నా సహాయం కూడా తీసుకుంటే అది కూడా నీ శక్తే కదా. తండ్రి సహాయం లేకుండా పిల్లవాడు ఏమైనా చేస్తాడా? అప్పుడు ఏం చేస్తాడు, తండ్రి అడగగానే వెళ్ళి ఆ టేబుల్ జరిపి ఆయనకు బాల్ తెచ్చిస్తాడు. మనం ఏం చేయాలి? కృష్ణ సేవ చేయడానికి మనకు అంత శక్తి సామర్థ్యాలు లేవు. మన పూర్తి శక్తి అంటే ఏమిటి? మన గురువును పొంది, గురువు యొక్క సహాయాన్ని పొంది ఆ శక్తితోని మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, రాధారాణి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మన శక్తి ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఎన్నో వేల రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు తీసుకుంటారు శిక్షా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు? పార్టిసిపేట్ చేస్తారా? లేదు మాతాజీ, మా ఇంట్లో ఏదో అంటారు మాతాజీ, నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా ఉల్లిపాయ తింటున్నాను మాతాజీ, ఇవే చెప్తారా? లేదు మాతాజీ, మానేసా మాతాజీ, మొత్తం మానేసా. ఎప్పుడన్నా ఒకసారి మీరు తిన్నా కానీ దాన్ని ప్రయత్నం చేసి పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ దానికోసం నేను దీక్ష తీసుకోను మాతాజీ, నేను శిక్షా ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయను మాతాజీ. అలాంటి ఏం చేస్తాం, ఇలాంటి వాళ్ళని వినడమే తప్ప కలలో కూడా ఊహించలేము. మరి మీరు వెళ్ళరా, రాధారాణి దగ్గరికి వెళ్ళరా? ఎవరు అక్కడ మంజరీలు, అక్కడ మంజరీలతో పాటు మనం కూడా వెళ్ళి ఆ మంజరీలు మనకి సేవను అందిస్తారనమాట. మంజరీలతో పాటు మనం కూడా కలిసి సేవ చేయొచ్చు. ఎవరెవరు చేయాలనుకుంటున్నారు మంజరీలతో కలిసి సేవ? నేను వస్తాను గౌరీ మాతాజీ, మాతాజీ చేస్తారంట, శాంతి కృష్ణ మాతాజీ చేస్తారు, నేను కూడా మాతాజీ, మీరు కూడా, ఇంకా రాధారాణి మాతాజీ చేస్తారంట, ఇంకెవరు చేస్తారు? ఆ రామకృష్ణ ప్రభుజీ చేస్తారంట, ఇంకెవరు? శేషరత్న మాతాజీ మీరు చెయ్యరా? ఇందాక ఇంకెవరు? మాట్లాడకూడదు మాతాజీ. అది మాట ఏం కాదు మాతాజీ, మీకు అన్ని డిజైర్ అనేది ఉండాలి, కోరిక. కోరిక ఉంటే అది ఎలా తీరాలి అనేది మనకి సహాయం కృష్ణుడు చేస్తాడు. మనకి కోరికే లేకపోతే సహాయం చేయడు మాతాజీ. మన కోరిక అనేది ఉండాలి ఫస్ట్. ముందు మనం ఒక అడుగు వేసి సంకల్పం చేసుకుంటే ఆయన లాక్కుంటారని. ఆయన లాక్కుంటాడు. నీ కోరిక లేనిది, నీకుండే ఇబ్బందులు ఆయన ఎందుకు తొలగిస్తాడు? నా కోరిక ఉంది కృష్ణ, నువ్వు నాకు సహాయం చెయ్యి అంటే ప్రయత్నం చేస్తాడు కదా మాతాజీ. అందుకే పదే పదే మేము గురువుని పొందండి, గురువుని పొందండి అని చెప్పేది. మన సంకల్పం గట్టిగా ఉంటే మనకి ఏం అనిపించదు మాతాజీ. తాగిన తినలేదు అన్న భావం రాదు, తాగలేదన్న భావం కూడా రావట్లేదు మాతాజీ. ఇదివరకు నేను శ్రావణి మాతాజీ చెప్పినట్టు ఆశ్చర్యంగా చూశాను. మీరు కాఫీ మానేశారా, ఎలా మానేశారు అని అడిగాను మాతాజీ. ఓకే కాఫీ మానడం అయితే చాలా కష్టం, నేను రోజుకు 5-6 సార్లు తాగిస్తాను. ఎక్కడ స్మెల్ వచ్చిందంటే ఇంటికి రాగానే ముందు కాఫీ కలిపేసుకోవాలన్నమాట, అంత పిచ్చి.
నేను కలిగి అమ్మగారికి ఇస్తున్నా, నాకేం అనిపించట్లేదు, ఓకే నాకే ఆశ్చర్యంగా ఉంది నిజంగా ఇంతలా ఎలా మానగలిగానా అని. అంత విల్ పవర్ వచ్చింది గౌరీ మాతాజీ. నిజంగా మాతాజీ అది మటుకు కృష్ణుడి గాడ్ బ్లెస్ మీ యొక్క ఇదే గురువుల యొక్క సాంగత్యంలో ఉండడం, భక్తుల సాంగత్యం గురువుల నుంచి తీసుకునే ఇది సంకల్పం, ఇవన్నీ కూడా నాకు బాగా ఉపయోగపడ్డాయి. నేనైతే ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు ఇచ్చేసాను మాతాజీ వేరే వాళ్ళకి, అమ్మ వాళ్ళు వచ్చారని 3 కేజీలు తెప్పించారు మాతాజీ, ఇంకా అవి ఇచ్చేసాను మాతాజీ. వాడబుద్ధి పొయ్యి బుద్ధి కావట్లేదు, ముందు అసలు మానేశాక అవునా మాతాజీ, అది ఎంతో సంతోషం అయిపోయిన సంతోషంగా తర్వాత ఇంకా అవి కొయ్యాలంటే కొయ్యి బుద్ధి కావట్లేదు మాతాజీ, అలా పాడైపోతున్నా వేస్ట్ కనుకనే తవకలో ఇచ్చే చేతులు కడుతున్నాను. ఓకే ఓకే. హరే కృష్ణ మాతాజీ, మిగిలిన వాళ్ళు కూడా 1 నిమిషం. మాతాజీ సునీత మాతాజీ, రోజా మాతాజీ, వరలక్ష్మి ఆళ్ళు మాతాజీ, లక్ష్మీ కుమారి మాతాజీ, సరితా మాతాజీ, హరే కృష్ణ, హరే కృష్ణ లక్ష్మీ జయరాం మాతాజీ, మాతాజీ, శశికళ మాతాజీ, ప్రమీల మాతాజీ, కళావతి మాతాజీ. హరే సరే దర్శనం కృష్ణ, ఇవ్వండి మాతాజీ, మీరు రెస్పాండ్ అవ్వలేదు. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ కృష్ణ, ఎవరు కూడా, హరే కృష్ణ మాతాజీ, మొదటి రోజే ఎవరికి కూడా మనం ఏం చెప్తాం, పిల్లవాడికి అన్నప్రసన్న చేస్తే మొదటి రోజే మనము పాయసం పెడతాం అంతేకాని ఆవకాయ అన్నం కల్పిస్తామా? కలిపి ఇవ్వం కదా. మీరు కూడా అంతే, ఒక్కొక్క చిన్న చిన్న అడుగు వేయండి. ఫస్ట్ రోజే అక్కడికి వెళ్ళండి అని అక్కడ కోరిక ఉంటే చాలు, చిన్న చిన్న అడుగు మీరే వేస్తారు. అడుగు వేయాలి అంటే ఏం చేయాలి? అడుగు వేయాలి అని ప్రయత్నం మనం చెయ్యాలి, అప్పుడు అడుగు వేయగలం. ప్రయత్నమే లేకుండా ఎలా వేస్తామండి? అందుకే మనం ఫస్ట్ ఏం చేయాలి, భయపడకుండా ఫస్ట్ ఒక చిన్న చిన్న అడుగు. పిల్లవాడు నడిచేటప్పుడు ఏం చేస్తాడు? చిన్న చిన్న అడుగులు వేస్తాడు అంతే కదండి. ఆ తర్వాత నడక నేర్చుకుంటాడు. కానీ ఫస్ట్ రోజే పరిగెత్తుతాడా? ఫస్ట్ రోజే పడుతూ పరిగెత్తామని ఎగురుతుంటాడు. ఎవరు చెప్పరు. చిన్న చిన్న అడుగులు వేయండి, వేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే మాతాజీ, ఇంకా ఏమైనా సందేహాలు ఈరోజు క్లాస్లో? ఇంకేమనిపించింది బాగుంది మాతాజీ, మీకు? ఏం చేంజ్ వచ్చింది? ఎవరైనా పంచుకుంటారా ఇలాగ మాతాజీ? పట్టుకుని ఈ భక్తిలో పడిపోకుండా నడుస్తున్నాం మాతాజీ. ఓకే, భక్తుల్ని పట్టుకొని భక్తిలో పడిపోకుండా నడుస్తున్నారు. ఎస్ మాతాజీ, అవును మాతాజీ, భక్తులే మనకి మోటివేషన్. భక్తులు లేకపోతే మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, నాకు భగవంతుడు ఉంటే చాలు, నాకు భగవద్గీత ఉంటే చాలు అని. ఎప్పుడు కూడా మనకి అంత మోటివేషన్ రావాలంటే కేవలం భక్తుల ద్వారానే వస్తుంది. వాళ్ళని చూసి మనకు కూడా ఎంతూజియాజం వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ఎవరు కూడా క్లాసులు మిస్ చేయొద్దు. మీరు ఎంత అడ్వాన్స్ డివోటీనే సరే, ఎవరి ఒక డివోటీస్ క్లాసులు వినాలి, అప్పుడప్పుడు వెళ్ళి కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, అప్పుడే మన భక్తి అనేది పెరుగుతుంది. ఫస్ట్ 18 డేస్ కోర్స్ లో అసోసియేషన్ అసోసియేషన్ అంటున్నారు, ఏమొస్తుంది అన్నది అప్పుడు అర్థం కాలేదు మాతాజీ. ఈ 1 ఇయర్ లో బాగా తెలిసింది మాతాజీ, భాగవతం గాని ఇవన్నీ ఎట్లా ముందుకు చదవగలుగుతున్నాం. ఒక్కడిగా కూర్చొని చదివినా కూడా అంత బాగా అర్థం కాదు మాతాజీ. క్లాసెస్ అటెండ్ అవడం వల్ల రియలైజేషన్స్, ఒక పాయింట్ చదివి దాన్ని మన లైఫ్ లో ఎలా అప్లికబుల్ చేసుకోవాలన్నది గురువులో చెప్తారు మాతాజీ. అవును మాతాజీ, మనము సీనియర్ డివోటీస్ ద్వారానే తెలుసుకోగలం, ఎందుకంటే వాళ్ళు మనకంటే కొంత అడ్వాన్స్డ్ ఉంటారు కదా. వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి. మనం సీనియర్స్ అయితే అప్పుడు మళ్ళీ మనం మన జూనియర్స్ కి చెప్పాలి. ఓకే మాతాజీ, మీకు ఎలా అనిపించింది మాతాజీ? వరలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ, మీకేం చేంజ్ వచ్చింది మీ లైఫ్ లో? అంత ప్రేమతో మనం చూపించగలవా మాతాజీ అన్నాను. మనకి అది ఎంత సాధ్యం? రాధారాణి అంత ప్రేమ మనకు సాధ్యం కాకపోవచ్చు మాతాజీ. ఇప్పుడు మనం గోలోకానికి వెళ్ళాలి అంటే రాధారాణి అంత ప్రేమ ఉంటేనే వెళ్తామని ఏం లేదు, లేకపోయినా వెళ్తాం. కనీసము మనము గురువును పొంది అర్హత పొందడానికి ప్రయత్నం చేయాలి. గోలోకం వెళ్ళాలి అంటే రాధారాణి అంత ప్రేమ ఉండ అవసరం లేదు. మనం గురువును పొంది మన సాధన సరిగ్గా చేసినా కానీ వెళ్తాం మాతాజీ. మాతాజీ వీడియో పెట్టమని మెసేజ్ చేశాను మాతాజీ. ఓకే మాతాజీ, నేనకి ఈరోజు అస్సలు కుదరలే మాతాజీ. నేను ఈరోజు ఖచ్చితంగా క్లాస్ అయిపోయాక మీరు అన్ని వీడియోస్ పెట్టిస్తాను. నేను ప్రభుజీ చేత, మీరు మళ్ళీ భక్తి వృక్ష అడిగారు కదా, భక్తి వృక్ష ఒకటే జరిగింది మాతాజీ ఈ 2 వీక్స్ లో. నేను ఆ ఒకటి పెడతాను. ఇంతకుముందు జన్మాష్టమి బలరామ జయంతి సందర్భంగా 2 వీక్లు భక్తి వృక్ష జరగలేదు, ఒకటే జరిగింది అని పెడతాను.
ఓకే శేషరత్నం మాతాజీ, మీకు ఎలాంటి భావం కలిగింది మాతాజీ, మీ గురించి చెప్పండి. మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. కృష్ణుడికి బాగా దగ్గరగా అవుతున్నామని ట్రై చేస్తున్నాను, బాగా అవునా, జపం చేస్తున్నారా మాతాజీ? చేస్తున్నాను. ధ్యానం మన నుంచున్నా ఇక ధ్యానమే, కృష్ణ ధ్యానమే చేసుకుంటున్నాను. ఓకే, కృష్ణ ధ్యానమే చేసుకుంటున్నారు. నా నామే పలుకుతున్నానండి. ఓకే, హరే కృష్ణ మా మంత్రమే పలుకుతున్నారు. అంతేనండి, గత్మాన కృష్ణుడి నామం బాగా పలుకుతున్నానండి. అవునా మాతాజీ, చీరలు చీరలు ఇప్పుడు రెడీ అండి. అంతేనండి, పెద్దగా కీళ్ళనొప్పులు అండి. మాతాజీ. కీళ్ళనొప్పులు అండి. ఓకే మాతాజీ ఉంటాను. క్లాసెస్ వింటూ ఉంటేనే బాగా మేము పడిపోకుండా ఉంటాం అనిపిస్తుంది మాతాజీ. అవును మాతాజీ, అది ఫస్ట్ చెప్పినప్పుడు అర్థం కాదు, కొన్ని రోజులకు మీకే అర్థం అవుతుంది. హరే కృష్ణ, ఇంకెవరు మాట్లాడతారు మాతాజీ? ఎవరు వచ్చారండి? సరిగ్గా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ, రోజా మాతాజీ. హరే కృష్ణ, సునీత మాతాజీ, లక్ష్మీ కుమారి మాతాజీ, ఎవరైనా మాట్లాడతారు మాతాజీ? మీకు ఎలాంటి భావాలు కలిగాయి క్లాసులు జాయిన్ అవుతుంటే, ఎలా చేంజ్ వచ్చింది, ఎవరైనా చెప్తారా? ఇంకా ఎక్కువ క్లాసులు ఉన్నాయి, మాతాజీ క్లాసు అర్థం చూస్తుంటే చేసుకుంటాం. బృందావనం దాకా వెళ్ళిపోయినట్టుగా అనిపించింది మాతాజీ. బృందావనం దాకా వెళ్ళినట్టు అనిపించిందా మాతాజీ మీకు? అన్ని యాక్చువల్గా చెప్పింది బృందావనానికి వెళ్ళొచ్చాం మనం. లీల అన్ని కళ్ళ ముందు ఏదో కట్టినట్టుగా, మనం కనుక సినిమా ఎవరైనా చూసి వచ్చి మనకి స్టోరీ చెప్తే ఎలా ఉంటుంది మాతాజీ, కళ్ళ కట్టినట్టుగా సేమ్ అలా అనిపించింది. చాలా బాగుంది మాతాజీ, ఆనందంతో ముందు కాసేపు ముందు బయటికి రాలా దాంట్లో నుంచి. మీరు ఏది అడుగుతున్నా కూడా ఇంకా అక్కడే ఉండిపోయాం మేము. అవునా, ఓకే, ఇది అంత మరపంటూ ఆలస్యం రాకుండా ఉండాలండి, మర్చిపోకుండా మనకి ఎప్పుడు గుర్తుకొచ్చేలా. నాకు గుర్తు తక్కువే మాతాజీ, ఎలాగైనా కూడా బాగా మర్చిపోకుండా కొన్ని పేర్లు మర్చిపోతున్నాయి, గుర్తు రావాలి. మాతాజీ పేర్లు మర్చిపోతే పర్వాలేదు, అందులో మనం ఏం తెలుసుకున్నాం, క్లాస్ లో తత్వం ఏంటి, ఈ రోజు సారం ఏంటి, అది గుర్తుండాలి. పేర్లు గుర్తుంటది మాతాజీ, సారం గుర్తుంటే పర్వాలేదు మాతాజీ, పేర్లు అవసరం లేదు ఎల్పీజీ మొత్తం గుర్తుండదు కాబట్టి ఎంతవరకు మనం అందుడైనా కూడా మాతాజీ, ఆయన గారు అందుడైనా కూడా స్వామివారి నృత్యం అంది, అసలు పెయింటింగ్ ఎలా చేశారు మాతాజీ ఆయన? అసలు అదే భక్తి అండి. భక్తి ఉంటే కృష్ణుడు అన్ని ఇచ్చేస్తాడు మాతాజీ, అది ఉండాలంతే మనకి. నిజంగా అది రియల్ ఆయన చేసిన పెయింటింగ్ అన్నారుగా మాతాజీ మీరు. అవును మాతాజీ, ఆయన చేసిందే, కళ్ళు లేకపోయినా ఆయన మనోదృష్టితో వేశారనమాట, మనసుతోనే ఆయన కృష్ణుని చూశారు, అదే మనసుతోనే ఆయన వేశారు పెయింటింగ్. అది అది ఇలా చెప్పలేము మాతాజీ, కృష్ణుడు ఇచ్చాడు ఆయన ఆ శక్తిని అంతే. అంతే అంతే మాతాజీ, భగవాన్ కృప. ఓకే, హరే కృష్ణ. రామకృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, మీ అనుభవాలు చెప్పండి ప్రభుజీ, చాలా సీనియర్ డివోటీస్ మీరు అందరికంటే. అసోసియేషన్ లో ఉంటేనే చాలా బాగుంటుంది మాతాజీ, ఎందుకంటే రోజు ఎక్కువ చాంటింగ్ కానీ లేకపోతే బుక్ రీడింగ్ కానీ ఇవన్నీ కొంచెం పర్ఫెక్ట్ గా కంటిన్యూ అవుతున్నాయి. క్లాస్ విన్నా కొద్దీ దాని యొక్క ఇంకా 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 అభిరుచి పెరుగుతూ ఉంది మాతాజీ. ఇంకా చదువుకునేటువంటిది కానీ ఇంకేమి, ఇంతకుముందు ఇంత ఇదిగా ఈ ఒక భాగవతము స్టార్ట్ చేయలేదు నేను చదువుకోవడం. ఎప్పుడైతే ఈ క్లాసెస్ విన్నానో అప్పుడే అప్పటి నుంచే స్టార్ట్ చేశాను. అప్పటి నుంచే ఇది ప్రభుకి ఆర్డర్ చేసేసి బుక్స్ తీసుకొని నేను చదవడం మొదలు పెట్టాను. అంతవరకు ఎప్పుడైనా కానీ అంత నా వల్ల అవుతుందా ఇంత పెద్ద అందాలు అని అనుకునేవాడిని. నేను థర్డ్ క్యాంటర్ నుంచి ఇప్పుడు సెవెంత్ క్యాంటర్కి వచ్చాం. అలా ఇది చాలా ఎప్పుడు అంటే కూడా నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మాతాజీ, నేను భాగవతం చదువుతాను అయ్యో అంతంత పెద్ద, ఎప్పుడైనా ఎవరైనా బుక్స్ పట్టుకుంటేనే చూసేవాడిని ఇంత పెద్ద లాగున్న గ్రంథము నేను చదువు, ఇప్పుడు కాదులే ఇంకో 10 సంవత్సరాల తర్వాతలే అని అనుకునేవాడిని. కానీ కృష్ణ అసలు ఏ విధంగా అరేంజ్ చేశాడో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు కనీసము ఒక 5 శ్లోకాలు కానీ 10 శ్లోకాలు కానీ రీడింగ్ చేస్తూనే ఉన్నాను మాతాజీ. థర్డ్ క్యాంటో కానీ ఫస్ట్ క్యాంటో కానీ ఇది కానీ రోజు రెగ్యులర్ క్లాస్, దాంతోపాటు ఇంకా 2-3
క్యాంటోలో కూడా చదువుతున్నాను. ఓకే మాకు అవ్వట్లేదు మాతాజీ, బుక్ రీడింగ్ చేద్దామంటే శాస్త్ర అధ్యయనం తప్ప ఎక్స్ట్రా క్లాస్ వినడానికి అసలు అవ్వట్లేదు మాతాజీ. మీరు చెప్పినప్పుడు అలా కూర్చొని క్లియర్ గా వింటాము, బాగుతాము, అలా వింటమే, కానీ కూర్చొని బుక్ తీసి చేద్దామంటే అసలు అవ్వట్లేదు మాతాజీ.